వెల్కమ్ టు హోపెన్ హార్ట్ నమస్కారం దేవదాస్ గారు నమస్కారం మహాలక్ష్మి గారు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ ఇంకా బాగున్నాం అదేంటి ఉంటారు ఇంకా బాగుంటారు సో దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం పైబడి అవునండి దాంపత్య పరంగానే కాకుండా నటన పరంగా శిక్షణా పరంగా ఎన్ని మొత్తం ఈ ప్రస్తావన ఎలా సాగింది ఎలా అనిపిస్తుంది సినిమావలోకనం చేసుకుంటే వెనక్కి చూస్తేనండి నేను అంటే సంగతి అప్పుడు నాకు తెలీదు నేను ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ గట్రా చేశాను తర్వాత పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కదా అక్కడికి వెళ్ళిన తర్వాత దేర్ ఈజ్ అ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మేము స్టేజ్ మీద పెర్ఫామ్ చేసేదానికి ఓకే పెర్ఫామ్ చేసినప్పుడు అందరూ పొగుడుతుంటే ఎందుకురా పొగుడుతున్నారు ఏం చేసామని వై వాట్ వాట్ ఈజ్ అవర్ కంట్రిబ్యూషన్ అని చెప్పేసి అనుకునేవాడిని అలాంటిది నెమ్మదిగా అక్కడ పూన వెళ్ళిన తర్వాత అర్థమైంది నేను మామూలుగా మాట్లాడలేదని నేను ప్రత్యేకమైన శైలిలో నేను మాట్లాడుతున్నాను తప్ప ఇది యాక్టింగ్ సంబంధించిన వ్యవహారం కాదని తర్వాత తర్వాత యాజ్ పూనాలో ఉన్న లైబ్రరీ వాళ్ళైతే మా ప్రొఫెసర్ దీంతో అయితేనే అక్వైంటెన్స్ అయితే ఈ కేప్ టు నో అబౌట్ ది స్టానిస్ లివిస్కి సిస్టమ్ ఆ సిస్టమ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అటు అమెరికా వెళ్ళి ఇటు ఇండియా వచ్చి అందరినీ ప్రభావితం చేసింది ఆ సిస్టమ్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా మంచి నటులు అయ్యారు అనాయసంగా అయ్యారు వాళ్ళకి అదృష్టం కూడా కలిసి వచ్చింది అనుకుంటే అందరూ సందేహం లేదు బట్ అనాయసంగా మంచి యాక్టర్లు అయ్యారు అదృష్టం పెద్దగా కలిసి రాని వాళ్ళు కూడా మంచి యాక్టర్లు అయ్యారు సో అనిపించుకున్నారు అవకాశాలు ఎక్కువ రాకపోయి ఉండొచ్చు కానీ మంచి యాక్టర్లని బాగా పెర్ఫామ్ చేస్తారని అనిపించుకున్నా సరే ఇది దీంట్లో ఈ ప్రస్థానంలో అక్కడి నుంచి పోనా నుంచి వచ్చిన తర్వాత నేను అనుకుంది ఏంటంటే ఏదో ఏబి అన్నో ఎవరో ఇంటర్వ్యూలు ఇచ్చి బాగున్నా ప్రొజెక్ట్ చేస్తారనుకున్నాను ఎవరు ప్రొజెక్ట్ చేయలేదు ఎవరు బాగా ఛాయలకి రాలేదు ఒకసారి ఒక ఆయన అన్నాడు నాతోటి ఏంటి నీకు రెడ్ కార్పెట్ వేసి సినిమా ఇండస్ట్రీ వెల్కమ్ ఉంటారు అంతే కదండి మరి ఫోనాలో చదువుకొచ్చే ఉంటే గొప్ప ఫీలింగ్ ఓకే చూస్తే అది ఏం లేదని అయిపోయింది అయిపోయాక స్వతంత్రం బోధపడింది పూర్తిగా బాధపడి ఉద్యోగం చేసుకోవాలని అనుకున్న టైంలో సాంగ్రామా డివిజన్ ఉద్యోగాల గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది సాంగ్రామా డివిజన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్ ఇండియా పార్ట్ ఇట్ ఒక సిస్టర్ కన్సర్ లాంటిది సరే దానికి అప్లై చేసాం అప్లై చేస్తే ఇంటర్వ్యూలు జరిగినాయి ఇంటర్వ్యూ జరిగినప్పుడు అదృశ్యవశాత్తు మిగిలిన కొత్త యాక్టర్లే ఈవిడు మాత్రమే అంత ముందు ఒకసారి మెడ్రాస్లో చూశాను చేస్తున్నప్పుడు ఆవిడ ముందు వెళ్ళింది ఇంటర్వ్యూకి తర్వాత నాకు ఈవిడ కూడా ఇంటర్వ్యూకి వచ్చిందని తెలిసింది ఓకే సరే ఈ ట్వెంటన్ ఇంటర్వ్యూ అయిపోయాక ప్రొఫెసర్ ఆయన అడిగాడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ హెడ్ అసిస్టెంట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ హెచ్కే రంగనాథ్ అని ఏంటి దేవదాస్ నీకు ఫోన్ హోళ చదువుకు వచ్చావు కదా మళ్ళీ థియేటర్ అయ్యేందుకు ఫోన్ ఫిల్మ్ షూట్ చేసి వచ్చి అన్నాడు అలా కాదు సార్ నాకు కొంచెం దుఃఖం వచ్చింది ఎందుకంటే నేను అప్పటికే నాకు అర్థమైంది అలా కాదు సార్ నేను ఐ వాంటెడ్ టు ఇన్ ది థియేటర్ అని చెప్పేసి ఓకే ఆల్ రైట్ అని చెప్పేసి అన్నాడు ఆ తర్వాత నాకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు వీళ్ళందరూ వచ్చిన వెటరన్స్ అండి ఈవిడీ గానీ రాజు కానీ వీళ్ళందరూ ఆవిడ సీనియర్ మీకన్నా డాక్టర్గా యాక్ట్రెస్గా సీనియర్ అండి వయసుకుండా కదా సీనియర్ అవునా ఓకే సరే నేను బాగానే ఉంది అనుకుని ఆయన అన్న తర్వాత సరే ఉంటానని చెప్పేసి అన్న చేసాము పెర్ఫార్మెన్స్లు చాలా నాకు అర్థమైంది తర్వాత ఏమిటంటే కేవలం నాకు డిప్ డిప్లొమాలో ఉన్నాయి అనే ఉద్దేశంతో సెలెక్ట్ చేసేది తప్ప నేను ఐ కుడ్ నాట్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ బిఫోర్ ది ఆడియన్స్ వాళ్ళ వాళ్ళ ముందు పర్ఫార్మ్ చేయలేకపోయినా న్యాయం చేయలేకపోయారు ఉన్న ఏమీ చేయలేకపోయాను అయినా వాళ్ళ దయదాలు ఇచ్చారు నాకు అర్థమైంది సో వి వెంట వర్కింగ్ వీ వర్క్ హార్డ్ అండి ఓ సిక్స్ మంత్స్ పాటు ప్లేయర్ పట్టుకుని దాన్ని చేయడం రూపెన్ చేయడం వీటిలో ఒరిజినల్ గా అఫ్ కోర్స్ ఇంత ముందు చేసిన ఎక్సర్సైజ్ అంతా ఎక్కడికి పోదు కదా ఆ క్షణాల చేయలేకపోయినా సో దాంతో ఈ ప్రొసీడ్ అయ్యాం బాగా పర్ఫామ్ చేయడం మొదలు పెట్టాం పెట్టిన ఆరు నెలలకే డివిజన్ గురించి మంచి పేరు వచ్చింది మా మేనేజర్ కేవీ రెడ్డి అని ఒక ఆయన ఆయన ఈ టీం అంతా బెనర్జీ తర్వాత రాజు సచన రాజు డైరెక్టర్ కూడా అయ్యాడు అతను ఈ ఇతను ఎవరు మన రాళ్లపల్లి ఇంకా చాలామంది ఉన్నారండి శాస్త్రి వాళ్ళతో వాళ్ళందరితోటి చేసేవాడి వీడితో పాటుగా ఇంకొక ముగ్గురు ఆడపిల్లలు ఉండేవాళ్ళు రాజేశ్వరిని ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి విజయవాడ చాలా మంచి నాటకాల్లో చేసింది ఆవిడ తర్వాత ఏమో ఇక్కడ మీనా ఒక ఆవిడ ఉండేది పోయింది ఆవిడ అమ్మాయి కూడా పోయింది రాజేశ్వరి కూడా అంతకు ముందు మా చిన్నపిల్ల వేషం మా చెల్లెల వచ్చింది సో అది దట్ ఫ్యామిలీ ప్లానింగ్ నాటకం జనాన్ని ఉర్రుతలో ఉంచింది ఇది ఎంత బాగా వెళ్ళిందంటే ఆడియన్స్ లోకి నేను ఒక పదిహేను ఏళ్ళ తర్వాత నేను పెళ్ళి అయిపోయి మేమంతా ఇక్కడ నైన్టీన్ నైన్టీ టూలో మేమంతా అమెరికా వెళ్ళాం డెట్రాయిట్ టు వాషింగ్టన్ ఇవన్నీ ప్లేసెస్ లో పెర్ఫామ్ చేస్తున్నాం కొంతమంది ఎక్కడి నుంచి వెళ్ళే వాళ్ళున్నారు పెద్దవాళ్ళు వాళ్ళు దేవదాస్ గారు మీరు అప్పుడు చేసిన వేషాలు మర్చిపోలేదండి ఇదేమిటంటే ఇది ఇలా చేస్తున్నారు మీరు అన్ప్రిపేర్డ్గా చేసాము అందుకన అంటే ఇంత గుర్తింపు ఉందా స్టేజ్ నాటకాలకి అనుకున్నాను ఓకే సో మీ ఇద్దరి భిన్న నేపథ్యం కదా నేపథ్యం భిన్నం కదండీ ఎందుకంటే ముందు బేసిక్ గా మేము థియేటర్ ఓకే బ్యాక్గ్రౌండ్ నేను అప్పుడు ప్రాంతాలు భిన్నమైనవి ప్రాంతాల భిన్నమైన ప్రాంతాలు భిన్నమైనవి తర్వాత ఇంకోటి అంటే ప్రాంతాలు భిన్నమైన మాకు వచ్చేటప్పటికి అంటే మీ ఇప్పుడు మనం దీంట్లో ఎలాగో అందరం ఉంటే అవుతాం అవుదు అంతేగా ఎందుకంటే మనకు దాంట్లో విశిష్టమైన బాగా చెయ్యగలిగే వాళ్ళంతా మనకు కావాల్సిన వాళ్ళే అవుతుంది అంతే అంతే ఆయన బళా రాఘో గారు గారే ఉండి ఇంకెవరైనా అందరూ చూడాలి అందరూ చుట్టాలి అవును అదే సో అంటే మీ ఇద్దరికి ఎక్కడా కలిసింది భార్యాభర్తలుగా మారటానికి అది నేను తల్లి వ్యాచ్ వేసిందండి నాకు రామడివిజన్ లో ఉద్యోగంలో మొట్టభద్ర చుట్టుముట్టండి అని నాటిక దాని పేరు గేరాడ ఆలో హిందీలో దాన్ని తెలుగు చేసి తెలుగులో చేసేవాళ్ళం చుట్టుముట్టండి అని తల్లిదండ్రులు చుట్టముట్టమని దాని కాంటెక్ట్ అంటే దాంట్లో ఆఖరి కొర్రా నేను తల్లి అవునా బెనర్జీ పెద్ద కొడుకు బురగతులు చెప్పి బెనర్జీ ఆ తర్వాత ఇంకొక ఆయన ఉండేవాడు వయసు పాత్రలు వేసారు అప్పటికే ఆవిడంటే అవును ఆ తర్వాత అలా నెమ్మదిగా చేయగా చేయగా మా మైమ్ లో ప్రాక్టీస్ చేయడం పెట్టాం ఎందుకంటే అక్కడ మాకు సరిపోలేదు స్పేస్ అందుకనక ఈ సంథింగ్ మోర్ అదే ఆ విధంగా ఎక్వైంటెన్స్ వచ్చింది ఈ లోపల ఎక్వైంటెన్స్ వచ్చినప్పటికి మళ్ళీ నన్ను మెడ్రాస్ ఇండస్ట్రీ పిలవడం కాలం మారింది విశ్వనాథ్ గారి సినిమాలో యాక్టర్ ఈ హిట్ వెళ్ళడం ఈ లోపల మేమంతా అండర్స్టాండింగ్ వచ్చి మా స్టాఫ్ అంతా మాకు పెళ్లి చేశారు అబ్జెక్ట్ చేశారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకంటే మగుడు పెళ్ళాలు అనుకుంటే వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఉంటాయి అందుకనక అని అబ్జెక్ట్ చేసారు అబ్జెక్ట్ చేస్తే మేము పెర్మిషన్ పెట్టాం బై షుడ్ పోయి లూజ్ ఇట్ పెడితే ఆఖరికి ఎలాగైతే మొత్తం మీద ఒక శుభ సందర్భంలో వాళ్ళు చెప్పారు యూ కెన్ మా గుప్తే వచ్చాడు డైరెక్టర్ గుప్తే గారు కలన గుప్త గారు కలన డైరెక్టర్ వచ్చి ఆయన ఆయన ఒప్పుకున్నారు పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకోండి అన్నారు దాంతో స్టాఫ్ అంతా కలిసి పెళ్లి ఏర్పాట్లు చేశారు అంతేగా మరి సో అక్కడ శాస్త్రోక్తంగా జరిగింది మరి మీ ఇంట్లో కుటుంబాల వాళ్ళు ఒప్పుకున్నారా ఈవిడ కుటుంబం వాళ్ళు ఒప్పుకోలేదు సమస్య లేదన్నారా కుటుంబంలో చెప్పలేదు అప్పట్లో అంత తెంపడతాను అసలు ఎలా సాధ్యం అంటే అంత కన్జర్వేటివ్ కుటుంబంలో పుట్టి ధైర్యం కావాలి కదా చాలా అంటే అంత ధైర్యం ఇచ్చారు ధైర్యం జరగలేదంటే మేమిద్దరం ఒకే ప్రొఫెషన్ లో ఉన్నాము ఈయన నన్ను ఒకసారి అడిగేటప్పటికీ సరే నేను ఆలోచించాను అనమాట అడిగారు ముందు ఆయన అడిగారు ఆయన అడిగిన తర్వాత నేను ఆయన కంటే కొంచెం పెద్దదాన్ని కూడా చెప్పారుగా అడిగితే నేను చెప్పాను వయసు నేను పెద్దదా ఉంటానంటే కాదు పర్వాలేదు అని అన్నట్టుగా చెప్పేశాను నేను ఇంకా ఈ ప్రొఫెషన్లో ఇద్దరం ఒకే చోట ఉంటున్నాను కాబట్టి నేను మళ్ళీ ఇంకో వేరే చోట ఏదైనా పెళ్లి చేసుకోవాలన్నా కూడా వేరే అయిపోతుంది కదా అని ఆలోచించాను ఆలోచించి అప్పుడు ఓకే చెప్పాను నేను మాట చేసుకుంటాను అయితే నేను అసిస్టెంట్ లాక్ మాత్రమే కొంచెం ఇన్ఫార్మ్ చేశాను అది మా కి ఫాదర్ అది చాలా సీరియస్ అయిపోతారని చెప్పలేదు కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం కోప్పడ్డారు కానీ మా మదరు నేనంటే చాలా ఇదన్నమాట ఇష్టం చాలా ప్రేమ ఉండబట్టలేకపోయింది మా ఫాదర్ కూడా తర్వాత కోపం ఆయన కూడా బయటపడకుండా మామూలుగా మాట్లాడడం చేసాం త్వరగానే కలుసుకున్నాం అండి మేము నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది పెళ్ళి మరి పెళ్ళికొడుకు బాగుంటే మరి ఆవిడ మీరు అడిగారు కానీ ఆవిడ మిమ్మల్ని అడగలేదు అంటే ఫేస్బుక్ ఇలా ఉంటే బెటర్ అదే మొత్తం సుఖాంతం అయిపోయింది మీ ఇంట్లో మాత్రం ఏం ఇంట్లో ఒక టెలిగ్రాఫ్ ఇచ్చారు మా ఫాదర్ మదర్ సీరియస్ అది పెళ్లికి ముందు పెళ్లికి ముందు రోజు ఇస్తే సరే జాగ్రత్తగా జేవులో పెట్టుకొని నేను వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చాము మా తమ్ముళ్ళు వాళ్ళే వచ్చారు సరే అక్కడ పెళ్లి అయిపోయింది ఆ దాద్రిలో వచ్చేసి వచ్చేసే తర్వాత మాకు కలిగినామా ఇచ్చింది ఫాత్రో సినిమాలో లాగా సినిమాలో లాగే మదర్లు బానే ఉన్నారు అత్త

ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టారు దానికి రామ్ దాస్ గారు ప్రిన్సిపాల్ గా పెట్టారు ఆయన అమెరికాలో ఉండేవాడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆయన ఇక్కడికి ఎవరి అమెరికా వెళ్తే వాళ్ళందరినీ పట్టుకుని తిప్పేవాడు వాళ్ళందరికీ ఆయన బాగా పరిచయం ఓకే సో వాళ్ళు ఆయన రిటైర్ అయి వస్తున్నాడని తెలిసి ఎందుకు మనం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టకూడదు అని ఆలోచన బిఎన్ రెడ్డి గారు పెద్దలకాయలని కలిసి ఆలోచించుకుని దానికి డబ్బు ఒకటి ఉంది అది ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవైడెట్ ఉంది సో ఇన్స్టిట్యూట్ పెట్టారు ఆ పెట్టినప్పుడు ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్ వాళ్ళు దానికి టీచర్లుగా ఎవరు క్వాలిఫైడ్ పీపుల్ రావాలి అని ఆయన ఉద్దేశం సో క్వాలిఫైడ్ పీపుల్ అంటే పూర్ణంలో చదువుకున్న వాళ్ళే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు వాళ్ళు సో అందుకనక ఆయన వెతికి వెతికి అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేసి మొత్తం కొన్ని పేర్లు రాబట్టాడు ప్రభాకర్ నన్నయారి అని ఉండేవాడు మలయాళి ఫస్ట్ బ్యాచ్ లో మా యాక్టింగ్ స్టూడెంట్ వాడిని ఒకడిని పట్టాడు ఆయన నన్ను ఒకడిని పట్టాడు ఇక్కడ పట్టి మా ఇంటికి మీ ఇంటికి వస్తావా లేదా నన్ను ఆఫీస్ రమ్మంటావా అన్నాడు వద్దులే ఇంటికి వస్తాను నండి ఇంటికి వెళ్ళాను వెళితే పరిస్థితి పెడుతున్నాం గనక వచ్చి చేయాలన్నాడు వద్దులండి సార్ నాకు మావిడికి కలిపి బాగా జీతం వస్తుంది ఇప్పుడు మళ్ళీ నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది మళ్ళీ రిస్క్ ఎందుకు చేయటం సార్ అన్న నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు అంటే నేను ఏదో నువ్వు రాగానే పోనాలు చదువుకుని వెంటనే కౌగులించుకుని ఇలాగ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలాగా చేస్తారు కానీ డిసప్పాయింట్ అయ్యావు డిసప్పాయింట్ అయ్యి అలా మాట్లాడుతున్నావు ఒక విషయం చెప్పనా నువ్వు ఒక్కడో వచ్చినప్పుడు నేను ఎవరు పలకరించలేదు అదే కదా ఇప్పుడు నువ్వు గను పది మంది స్టూడెంట్స్ తయారు చేసావు దాంట్లో ఇద్దరు తీసుకెళ్ళారు డోంట్ యూ థింక్ దట్ యువర్ మిషన్ సక్సెస్ఫుల్ నీ జీవిత నీకు ఈగో సాటిస్ఫై అవును అని అడిగాడు అడిగితే కరెక్ట్ ఇలాగే ఉందనుకుని వీడి దగ్గరికి వచ్చే అయితే వెళ్ళండి అందా సరే అంటే అప్పుడు ఆ విధంగా అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత మొదటి రోజు నా అది రెండు ఉద్దేశాలతో వెళ్ళాను అక్కడ కన్య వయసు అని ఒక సినిమా తీస్తున్నాను ఓ ఓఎస్ఆర్ ఆంజనేయులని ఒక ఆయన ఉండేవాడు ఆయన డైరెక్టర్ ఆయన తీస్తున్నాడు బా ఆయన నా సినిమా పట్టుకెళ్ళి ఈ మారిందులో నేను చిన్న వేషం వాసరాజు ప్రకాశం జర్నలిస్ట్ ఆయన ఆయన డైరెక్టర్ ఆయన దానికి ప్రొడ్యూసరు ఆయన చేసిన సినిమాకి నన్ను పిలిచాడు ఎందుకంటే మాకు అప్పటిలో నా పరిచయం కానీ పిలిస్తే నాకు ఇది పైగా తాగుబోతాడు యాక్షన్ ఇదో పెద్ద గ్లామర్ వేషం పద్ధతి ఏ ఎందుకు అనవసరం ఏమన్నా వద్దండి వద్దండి అంటే నన్ను నేను చూపుతున్నా మరి దానివల్ల ఎవరికన్నా మంచి ఆర్టిస్ట్కి ఇస్తే బెటర్ కదా నేనేమో యాక్టింగ్ కెమెరాల ముందు మర్చిపోయాను అనుకుంటాను మూడు నాలుగు వెళ్ళేది అప్పుడే అని ఇవన్నీ చెప్పాను ఆయన రా అన్నాడు వెళ్ళాను వెళితే అక్కడికి వెళ్ళాక విశ్వనాథ్ గారితో నాకు పెద్ద భయంకరమైన విషయం ఉందండి అదేంటంటే ఆయన చాలా కోపంని గవనబడితే వాటి ప్లేట్ ఉంటే ప్లేట్ ఇసిరేస్తాడని ఇలాంటివన్నీ గురించి విన్నారు విన్నాను ఒకసారి వెళ్ళాను ఆయన ఉన్న సెట్కి మసూదన్ రావు మానకొండ మసూదన్ రావు అసోసియేట్ డైరెక్టర్ అయిన ఉండేవాడు అతను తీసుకెళ్ళాడు వెళ్తే అక్కడ ఏదో వేషం ఉంది ఒక కోయివాడి వేషం మందులు గిందులు అమ్ముతుంటాడు పోలే బ్రేక్ వస్తుంది కదా అనుకుని అడిగారు రాజు వెళ్తే అక్కడ నిజంగా కోయివాడు ఉన్నాడు నిజంగా బెస్త్రాథ్ గారు షూటింగ్ చేయించేసారు నాకు ఆయన మీద కోపం వచ్చింది ఏంటిది యాక్టింగ్ చదువుకున్న వాళ్ళు చేత యాక్టింగ్ చేయించాలి కానీ ఈయన ఎవడబడితే అటు కోయోడి తీసుకొచ్చి వాడి ఆయన చమ్మేస్తాడా డైలాగ్ చెప్పించేస్తాడా ఏం బాగలేదు పద్ధతి అని అనుకున్నాను ఆల్రెడీ నాకు ఆయన మనసు మీద నాకు ఆయన మీద అగ్రవాదం వచ్చి ఓకే తర్వాత నేను అది అయిపోయింది ఈయన దగ్గరికి దీన్ని పిలిచాడు వేషాన్ని వెళ్ళాను వెళ్తే నాకు లోపల మెరుగుతూనే ఉంది ఇప్పుడు ఏ ఎక్కడ చదువుకొచ్చావు పూనాలో చదివావా ఈ మాత్రం దానికి ఫోన్ వెళ్ళాలా అంటాడు అంటే నేను పోయే పో నువ్వు ఎక్కడ చదువుకున్నావు కోడం బాగమే కదా అని చదువు అన్నాం నా గుడ్డి ఏం పోతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని అంతే కదా అనుకున్నా అదే బాగుంది అదే బాగుంది సో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం సినిమాలు మర్చిపోవచ్చు అనుకున్నా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు సాక్షి రంగారావు నా క్లాస్మేట్ ఆంధ్ర ఓకే థియేటర్ అతను నా అతను తీసుకొస్తాడు నా మన గుమ్మడి గారి దగ్గరికి గుమ్మడి గారు ఆచార్యులు గారు ఆయనకి సరే ఆయన దగ్గర తీసుకొస్తే ఆయన ఏం చేశాడంటే లోపల రాగానే డైరెక్ట్గా నమస్కారం పెట్టమని ఉంటాయి కదా అవేమీ లేకుండా డైరెక్ట్గా నన్ను షార్ట్కి పిలిచికెళ్ళారు రంగారావుతో పాటు వెళ్తే నేను కూడా ఏం ఆయన దండం పెట్టలే నా మనసులో ఒక యాటిట్యూడ్ ఉందని చెప్పి నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది నా క్యారెక్టర్ కూడా ఓకే సరిపోయింది సరిపోయింది సో ఆ వెళ్ళడం అది ఆ బాడీ లాంగ్వేజ్ రెండు మ్యాచ్ అవడం ఆయన ఏం పట్టుకు పట్టుకోలేదు పట్టుకోకుండా ఆ అయితే మళ్ళీ చెప్పి చెప్పాను నేను నవ్వడం మాట్లాడటం నవ్వుతూ మాట్లాడటం అప్పట్లో నా బాగా అలవాటు నవ్వడం నవ్వుతూ ఇవన్నీ చెప్ప ఓన్ చేసి చెప్పేటప్పటికి ఆయన హీ లైక్ ఇట్ ది వే ఇట్ హెస్ అండ్ హీ వెంట ఆన్ ఇంప్రొవైజింగ్ విత్ మీ మొత్తం ఎగడో కొడతాడు ఆయన గుమ్మడి గారు అదంతా చేయించాడు జయించిన తర్వాత నేను అయిపోతుంది సీన్ అనుకుంటే అమ్మాయి బతుకు చూడ కష్టం ఏం ప్రాబ్లం లేకుండా పోయి బయట పడిపోయాను అనుకుంటూ ఇంత తిట్టు తిరగకుండా వెళ్ళిపోతాను అనుకుంటూ సంతోషపడి అది నా కెరీర్కి ఆర్కేతో మాట్లాడడానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది ఆ వాసు ప్రకాశం ఆ విశ్వనాథ్ గారు ఆ విధంగా హెల్ప్ చేస్తున్నారని నాకు ఆ రోజు తెలియదు అంతే కదా రోజు తెలుస్తుంది సో అక్కడి నుంచి వేషాలు మంచి వేషాలు చేశాను నాకు పాపులారిటీ వచ్చింది ఆ రోజుల్లో నేను చాలా గొప్ప ఈజ్ ఉన్నాను అటు కింద లెక్క అదే మీరు ఇక సెటిల్ అయినప్పటికీ కూడా రాజీనామా చేయించారా లేదు లేదు ఆవిడే ఇక్కడ నేను ఎప్పుడైతే ఉద్యోగంలో జాయిన్ అయిపోయానో అది వచ్చిన తర్వాత కదా జాయిన్ అయిపోయాక ఈవిడికి కూడా ఆ ఉద్యోగం ఆఫర్ ఓకే వాళ్ళే ఇచ్చారు వాళ్ళే ఆఫర్ చేశారు ఆఫర్ చేస్తే ఆవిడ ఇచ్చేస్తుంది సో అప్పుడు మీరు రిజైన్ చేసేసి మీరు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారు మీరు వేషాలు ప్లస్ ఉద్యోగం అప్పటికి రాజా కడుపుతూ ఉన్నాడు ఓకే ఓకే ఆవిడ అలాగే వెళ్ళి నాటకాలు వేసేది అది ఆవిడే చెబుతుంది ఆవిడ మాటలు ఏంటి ప్రెగ్నెంట్ గా ఉండి నాటకాలు వేసారా వేసానండి అవునా ఏంటి అంత ప్యాషన్ అనమాట సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కదండి అందువల్ల నేను తప్పనిసరిగా వేయాల్సి వచ్చేది అని సెవెంత్ మంత్ వరకు వేశాను టూర్ సెవెంత్ మంత్ లో కూడా చేసేసి వచ్చిన తర్వాత మా బాబు ఆ టైంలో ఈయన అక్కడ ఉన్నారు సరే అయిపోయిన తర్వాత ఒక టెన్ మంత్స్ అయిపోయిన నాకు కూడా అక్కడ అంటే నేను ఆల్రెడీ థియేటర్ ఆర్ట్స్ లో పాస్ అయ్యాను త్రీ ఇయర్స్ కోర్స్ అక్కడ డిప్లొమా చేశాను ఈ థియేటర్ ది గురించి అప్పుడు ఈయన అడిగినప్పుడు ఇస్తాను అయిపోయిన అలాంటి విద్యాలయంలో ఆ దయని పురస్కరించుకొని ఆయన ఒక మాట ఇస్తే నేను సెవెంటీ ఫోర్ లో వెళ్ళి ఆయన నాక కూడా అక్కడ పని సిస్టం అంతా ట్రైనింగ్ ఇచ్చాలంట లెక్చరర్ గా నన్ను అపాయింట్ చేశారు రిజైన్ చేశారు అప్పుడు రిజైన్ చేశారు అప్పుడు ఈ రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ఇయర్ బ్యాచ్ రజనీకాంత్ వాళ్ళ సెకండ్ ఇయర్ రజనీకాంత్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే 3 ఇయర్స్ కోర్స్ అది 2 కోర్స్ అది 3 ఇయర్స్ కోర్స్

ఈ వీడి క్లాసులు చేస్తున్నప్పుడు తీసుకొచ్చి అక్కడే పడుకోబెట్టింది అవునా రజనీకాంత్ చిరంజీవి రాజేంద్ర చిరంజీవి లేడపడికి రాజేంద్ర ప్రసాద్ నెత్తుకునేవారు అలాగా నేను అనుకున్నా ఇదేంటి గొప్ప దృశ్యం ఇది వీళ్ళు ఏమవుతారు అవుతారు అనుకున్నాను వాళ్ళు అలాగే గొప్ప యాక్టర్లు అయ్యారు అయిన తర్వాత వాడి మీద ఏం ప్రభావం పడుతుందో చూసా చూస్తే వాడు కూడా మంచి యాక్టర్ అయ్యాడు అంతేకా మరి వాతావరణం మళ్ళీ కూడా అప్పుడు మా బాప పాప పుట్టింది మళ్ళీ పాప పుట్టేటప్పటికి ఈయన రిజైమ్ చేసేశారు అప్పుడు ఈ రజనీ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చారు సెకండ్ ఇయర్కి వచ్చి థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ఫస్ట్ ఇయర్ లోకి వచ్చారు అప్పుడు రెండు క్లాసులు నేనే క్లాంబర్ చేసి హ్యాండిల్ చేయాల్సి వచ్చింది అలా చేస్తూ భానుచంద్రు సుధాకర్ వీళ్ళందరూ ఫోర్త్ బ్యాచ్ స్టూడెంట్స్ చిరంజీవి నాకు ఫిఫ్త్ బ్యాచ్ స్టూడెంట్ వాడు అవునా నా దగ్గర అంటే సెవెంటీ సెవెన్ టు సెవెంటీ ఎయిట్ బ్యాచ్ ఎవరు చిరంజీవి చిరంజీవి జూనియర్ ఆ సెవెంటీ లో అయిపోయిన తర్వాత చాంబర్ క్లోజ్ చేసేసారు ఓకే చేసేసి అప్పుడు ఎంజీఆర్ ఏమో గవర్నమెంట్ లోకి వచ్చాడు ఎంజీఆర్ గవర్నమెంట్ లోకి వచ్చాక అక్కడ చూస్తే అడియార్ ఇన్స్టిట్యూట్ లో ఎవడు స్టూడెంట్ అంటే అక్కడ అడియార్ ఇన్స్టిట్యూట్ లో ఓన్లీ

ఏంటండి రిజైన్ చేసి వచ్చేది ఇది అట్లా అని చెప్పి అంటే లేదు లేదు అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ మనం హైదరాబాద్కి వెళ్దాం అన్నా నేను తప్పనిసరి ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండాలని అంత కష్టం కదసి చిన్నపిల్ల రిజైన్ చేసేసి మళ్ళీ ఇక్కడ థియేటర్స్కి వచ్చాం వచ్చింది నేను ఇక్కడ కారణం హైదరాబాద్కి హైదరాబాద్లోకి ఇంట్రెస్ట్ వస్తుందని అప్పుడు ఇంకా లేదు అవును కానీ ఎందుకు ఆ వాతావరణంలో పిల్లలకి ఇక్కడ చదువుకి తేడా ఉంటుంది అన్న ఫీలింగ్ ఏదో అక్కడ ఎక్కడ ఉండడానికి కొంచెం మెంటల్ బ్లాక్ ఉంది బ్లాక్ ఉందండి అందు మూలంగా ఐ యాక్సెప్టెడ్ ది ఆఫర్ వితౌట్ మెన్షనింగ్ ఏదో అనుకోకుండా చేశాను ఇంకొకటి కూడా చేసాము ఏముంది నేను ఎప్పుడు చేసిన రియలిస్టిక్ ఫిల్మ్సే కదా చలిచేవం లాంటి సినిమా తీయడానికి ప్రొడ్యూసర్ ఏముంది సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు తనే వస్తాడు వచ్చేప్పుడు చూద్దాం చేద్దాంలే దానికి మన ఈ వాతావరణం సరిపోద్ది కదా అల్టిమేట్ ఇక్కడే చేయాలి కదా నేను అన్న తో కూడా హైదరాబాద్ వచ్చేసాను అంటే మీరు అంటే ఆయన ట్రైనింగ్ శిక్షకుడుగా ఉంటూ కూడా సినిమాల్లో వేషాలు వేశారు బాగా సినిమాలు వేశారు తర్వాత అయినా కానీ దాంట్లో కొనసాగల అట్లాగే కొంతకాలం దర్శకత్వం వహించారు అది కొనసాగల ఎందుకని ఇది చాలా చాలా మంది అడిగారండి ప్రశ్న వేషాలు మీకు రాకుండా ఎవరైనా చేశారా అని దెబ్బత ఎవరూ ఏం చేయలేదు నేనే అంటే బహుశా నాకే చలచిత్తం ఉందనుకుంటాను దాంట్లో నేను డైరెక్షన్ చేస్తే యాక్టింగ్ కన్నా నా స్టూడెంట్స్ అందరికి ట్రైన్ చేసిన వాళ్ళందరికి చేయగలుగుతాను కదా ఈ సిస్టమ్ అంతా వాళ్ళు చేయించవచ్చు కదా అని అలాంటిది ఆలోచన తోటి ఆ టైం లో నిజం అన్న ఫిల్ము నన్ను అని చెప్పేసి కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు బాగుంది నిజం కదా అని చెప్పేసి అనుకుంటే దిగా దిగాక అక్కడికి వచ్చే కష్టాలు మీకు తెలుసు ఫైనాన్స్ ఫైనాన్స్ వాటిల్లో అవస్థలు పడుతూ మొత్తం మీద సినిమా కంప్లీట్ చేశారు ఆ సినిమా కంప్లీట్ చేయడానికి ఇట్ హెస్ టేకెన్ టైం ఇన్ బిట్వీన్ నాకు చలిచే వాళ్ళ సినిమా తీసుకొచ్చిచ్చా స్క్రీన్ ప్లే అదంతా ఈ సూర్య సత్యనారాయణ రాజులు ఏంటంటే ఆయనే వాళ్ళు పరిశూరి వెంకటేశ్వరరావుని వాళ్ళ దగ్గర తీసుకొచ్చారా అదే పరిశూరి వాళ్ళతో రాయించారా రాయించారు రాయించి ఇద్దరు తీయించారు పరిశూరి వెంకటేశ్వరరావుతో రాయించారు ఇంకా అప్పుడు బ్రదర్ రాలే అదే అదే వెంకటేశ్వరరావుతో రాయించి పట్టుకొచ్చారు బాగుంది స్క్రిప్ట్ బాగుంది కదా నువ్వే చేసే అదే అంటే కాదు కాదు నువ్వు చేయి ప్రొడ్యూసర్తో ఏదో ఇబ్బంది ఉందిలే అన్న అలాగని వెళ్ళాము నెలలో ఎంతో ఇరవై ఆరు రోజులు ఇరవై నాలుగు రోజుల్లోనూ తీసేసాం డే అండ్ నైట్ చేసి ఓకే తీసేసి తీసుకొచ్చాం చూసుకొచ్చాక తొమ్మిది రీడ్లే వచ్చింది అంటే పన్నెండు రీడ్లు వస్తే కానీ పన్నెండు వేల అడుగులు వస్తాయి కానీ ఇది కూడా రాదు సబ్సిడీ కూడా రాదు దానికోసం మళ్ళీ స్క్రిప్ట్ కొంచెం ఫిల్ చేద్దాం అంటే నీ స్టోర్ చెట్టు కట్ చేసేసావు సీన్లు నువ్వేమో తీసేసావు ఏదో డ్రామాటిక్ గా ఉన్నాయని అప్పుడు మేము రాసుకున్నావని బాగా పురుగు చేసేసావు అది ఇది నా మీద రాజు గోపడ్డాడు ఉంది మనం కొన్ని ప్లేసెస్ లో కొంతమంది కొంచెం చెప్పలేదు నూతన ప్రసాద్ దానికో వాడికో ఏదో ఉందని చెప్పి చెప్తున్నాం కీప్ ఆ కీప్ ఎక్కడుందో ఎలా ఉందో ఏమిటో దాని ప్రభావం అది కొంత కావాలి వాడు ఫ్రస్ట్రేషన్ చూపించడానికి అవన్నీ మన స్పీస్ సీన్స్ చేద్దాం ఓకే అయితే మొత్తం మీద కూర్చుని సీన్స్ వేసాం అవి మళ్ళీ హైదరాబాద్ లోనూ ఎక్కడ షూట్ మా లోట్ చేసే ఆంధ్రాకి రాకుండా షూట్ చేసేసి వేసేసాం అది ఆ సీన్లు క్లిక్ అయినాయి తర్వాత మరి అదే కదా నూటక్క జిల్లాలకు అందగాడి కింద మందు తాగి ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఆ అమ్మాయి నవ్వుతూ ఈ సీన్లన్నీ విపరీతంగా హెల్ప్ చేసి ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వడానికి లేకపోతే రియలిస్టిక్ సినిమాలు చాలా ఉన్నాయి అలాగే ఉండేది దాని మరి ఎందుకు డైరెక్షన్ కొనసాగలేకపోయారు అది అయిన తర్వాత నేను కొంచెం నాకు వచ్చింది ఏంటంటే మన నమతా కృష్ణరాజు గారు అలాంటి ఆయన ఓ పక్కనేమో రీలిజం లేకపోతే ఈ కమ్యూనిజం వాటి గురించి బాగా ఇంట్రెస్ట్ ఓ పక్కనేమో ఆయనకి మళ్ళీ అవతల ఇది ఉన్నాయి ఈ దీంట్లో ఎక్కడో ఓ ఇంటి సినిమా ఇచ్చినప్పుడు ఆయన ఒక ఇది మాట్లాడుతూనే మీరు అన్నారు చూడండి ఇందాక కృష్ణకుమారి కృష్ణకుమారి తాళూరు రామేశ్వరి రామేశ్వరి ఇచ్చే అక్క డాక్టర్ కృష్ణకుమారి ఆ టైంలో మా ఇంటికి వచ్చింది ఈ అమ్మాయి బాగుంది మన ఇంటికి నడిచి వచ్చిన మహాలక్ష్మిలో ఉంది కనుక్కున్న అమ్మాయిలే ఇలాగా ఎక్కడ పొదుపు అయిపోద్దు బడ్జెట్ ఇలా బది ఎవరు ఇలా అయిపోయింది ఇలా అయిపోయినప్పుడు ఇక దాంట్లో చాలా ఎలిమెంట్స్ అయిపోవటం కాంప్రమైజ్ అయిపోయిన ఎలిమెంట్స్ వచ్చి పూర్గా ఉండేది దానికి కారణం ఇక బెటరు ఏదో యాక్టింగ్ ఈ సిస్టమ్ తెలుసు కనుక ఇది ఎవరో చెప్పేది కాదు కనుక డైరెక్టర్లు మంది ఉన్నారు గొప్పవాళ్ళు యాక్టర్లు గొప్పవాళ్ళు ఉన్నారు మరి ఈ సిస్టమ్ చెప్పలేరు కనుక ఇదే బెటరు నేను ఎప్పటికైనా ఏదైనా కావాలనుకుంటే ఫస్ట్ ఫ్లో బాగా చేయగలుగుతాన దాంట్లో ఉండాలి కదా అనుకుని నేను దీనికి కన్ఫైన్ అయ్యాను సో ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది హేమీలు ఉన్నారు సూపర్ స్టార్లు సో ఇప్పుడు వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు సూపర్ స్టార్లు అవుతారని కానీ అసలు అట్లాంటి లక్షణాలు కానీ మీరు ఏమైనా పసిగట్టారా వాళ్ళ సార్ నిజం చెప్పాలంటే వాళ్ళకి అప్పటికే అంటే ఉన్న చాలా తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో రజనీకాంత్ హీరో అయిపోయాడు హీరో అవడం అక్కడ బాలచంద్ర గారి పుణ్యం అని ఓవర్ నైట్ అతను ఈ బికేమ్ వెరీ పాపులర్ అతను పాపులారిటీ ఎంత అని ఒక షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో నేను నాగమల్లి షూటింగ్కి ఊటీ పెట్టేటప్పటికి అక్కడ హోటల్లో దిగితే రోజున అవతల కోండమే జవ రిఫ్లెక్టర్స్ వస్తున్నాయి ఏంటా అని చెప్పి చూస్తే ఎవరో షూటింగ్ చేస్తాను టమిల్ ఫీల్ అంటాను అనుకున్నాం సరే వచ్చేసాను వచ్చేసాక ఆ సాయంత్రం రజనీకాంత్ వచ్చాడు నమస్కారం అండి కూర్చున్నాడు ఎంతో మాట్లాడుతున్నాం మాట్లాడుతుంటే వాళ్ళంతా వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు ఎవరు ఆ హోటల్ ప్రొపరేటర్ వాళ్ళు ఏ పిస్సాపాటి మాట్లాడుకుంటూ అంతకన్నా ఏం చేస్తాము మాట్లాడుతాను ఈ లోపల వాళ్ళు మా వాళ్ళు వచ్చి సార్ సార్ తో మారి చెప్పించండి సార్ ఇతను మరి వేణిళ్ళు పొద్దున్నే నాలుగు గంటలకు ఇవ్వట్లేదు సావుగా ఉంది సర్లో రజంగా ఎంత అన్నాడు ఇది విన్నాడు ఇది ఏమయ్య వీళ్ళకి సగం చూడ ఏం కావాలో అని చెప్పేసి ఏదో అన్నాడు అతను ఆ తర్వాత మా మీద అటెన్షన్ పే చేశాడు హోటల్ కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత అతనికి అర్థమైంది రజనీకాంత్ ఈ సినిమా ఏమో కమర్షియల్గా పైకి తీసుకెళ్ళడానికి లేకుండా పోయింది ఏది నాగమల్లి కూడా ఏదో మ్యూజికల్ అనుకున్నాం మ్యూజికల్ నెమ్మదిగా దారి తప్పింది దారి తప్పుతుంది పాటలు బాగున్నాయి కానీ ఎలా మూ స్క్రీన్ దారి తప్పుతుంటే ఈ కొంచెం టైట్ ఇబ్బంది పడే పొజిషన్లోకి వస్తున్నాను వచ్చి రజనీకాంత్ ఇంటికి వచ్చాడు వచ్చి విడుతూ అన్నాడు మేడం మాస్టర్ లేదు ఎక్కడికో పని మీద సరే అయితే ఒకసారి నేను ఫలానా ఏవిఎం లో ఉంటాను ఏవిఎమ్ ఎక్కడో ఉంటాను అక్కడికి రమ్మనండి ఒకసారి మాట్లాడతాను నేను అంత వచ్చి పిలిచాడు కదా అని వెళ్ళా సార్ మీరు కొంచెం నాకు తెలుసు ఏమి ఇబ్బందులు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటే ఓ పని చేయండి మీరు తమిళ సినిమా తీయండి నేను యాక్ట్ చేస్తాను నాకు నిజంగా అది గొప్ప హెల్పే అతను రజనీ నాకేమో తమిళ సినిమాలు చేయడం కాదు తమిళ భాష రాదు తమిళ్ యాక్ట్ చేయమంటేనే రోజులు భాష నేసుకోలేదు ఇప్పటికీ నేను బాలచంద్ర గారి పిలిచి దేవదాస్ నువ్వు నా ఓసేది కాదు చూసాడు ఆయన ఇంకో తీస్తున్నాడు తెలుగులో తమిళ్లో తీస్తున్నాడు నువ్వు నా సినిమాలో యాక్ట్ చేయను బాలచంద్ర గారి ఫిలిం అంటే ఎగిరి అంతేస్తారు ఎవడైనా నేను ఎంత ఎడియట్నో ఎంత నాకు అర్థం సార్ మీరు ఇలా పిలుస్తారు నేను కళ్ళలో కూడా ఊహించలేదండి పిలిచారు చాలా సంతోషం నా జన్మ ధన్యమైంది కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు భాష రాదు భాష రాకుండా ఏమీ చేయలేను ఒక మొక్క చెప్పలేదు బికమ్ నర్వస్ దానివల్ల మీరు నా మీద ఉంచిన మర్యాద గౌరవం అని పోతాయి అది నేను నేర్చుకుని వచ్చినప్పుడు మీరు నాకు వేషండి అని చెప్పి తప్పుకున్నా ఓకే అలా వదిలేశాడు సరే వీడెవర పెద్ద మనుషులు బుద్ధిమంతుల్లో మాట్లాడాడు అయిపోయిన తర్వాత సరే అలాగే కానీ ఈ ఆఫర్ ఇచ్చిన తర్వాత నేను చెప్పాను నేను చేయలేను నేను నేనైతే నీ కాలుచిట్లు అమ్ముకున్నట్టు నాకు అలా అమ్ముకుని బతకాలని లేదు ఏదో ఎంత వీలైతే అంత అవుతుంది నా వల్ల ఇది నా శక్తి కొద్దీ ఇస్తాను లేకపోతే మీరేమనుకోద్దు అని చెప్పేసి చెప్పేసి ఓకే ఆ విధంగా అక్కడి అది అయిపోయాక నేను షిఫ్ట్ అయిపోయాను ఇప్పటికీ మీరు వాళ్ళని ఎవరే ఎవరే లాగానే నేను తమిళ్ రజనీకాంత్ ఒరే అంట మీరు మీ శిష్యుల్ని చిరంజీవి వీళ్ళందరినీ నాకు చిరంజీవి మొదలుగానే ప్రసాద్ అతని పేరు ప్రసాద్ అందువల్ల నాకు బాగా ప్రసాద్

వీళ్ళు ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లో ఇబ్బంది పడేవాళ్ళు ఎటువంటి సార్ ఇక్కడ ఈ సిస్టంలో లో ఉన్న పెద్ద గొప్పతనం ఏంటంటే ఇది పాలన ఎక్స్ప్రెషన్లో ఇబ్బంది అలాంటివి ఉండవండి ఒకసారి థాట్ ప్రాసెస్ తీసుకున్నట్లయితే నేను ఈ సక్ ఈ గివెన్ సకమస్ ఆన్సెస్ లో ఉన్నాను ఈ పరిస్థితుల్లో నేను ఎలా ఉంటాను నేనే అయితే ఆ లక్షణాలున్న ఆ లిమిటేషన్స్ ఉన్న క్యారెక్టర్ అయితే ఎలా బిహేవ్ చేస్తాను అంతే అది ఒకసారి ఓపెన్ చేస్తే దాని తందుకుంటూ కాన్షియస్ టు సబ్ కాన్షియస్ లెవెల్ అండి అంత వెళ్ళిపోతుంది అలాగా ఆ విధంగా మంచి మంచి ఇంప్రొవైజేషన్లు చేశారు గొప్ప ఇంప్రొవైజేషన్లు చేశారు అంతకన్నా గొప్పగా సినిమాలో వాళ్ళు చేసిన ఇంప్రొవైజేషన్ అంత గొప్పగా కూడా సినిమాలు చేయరు అయినా ఎవరినైనా మీరు తిట్టడం కానీ సరిగ్గా చేయట్లేదు అని లేదా చేయటం జరిగిందా జరగకుండా ఉండదు ఇంత దగ్గర కానీ వాళ్ళు ఎవరు ఏం నన్ను కొట్టడానికి గట రాలలేదు నేను చిచి కొట్టరన్ గట యాది ఇది మామూలు కాలేజీలు కాదు అది వేరు కదా లిమిటెడ్ కదా రాజేంద్ర ప్రసాదను బాగా ఆర్సిదాం నేను తిట్టొాలా ఆ బాగా తిట్టేదాం రాజేంద్ర ప్రసాద్ సుధాకర్ ఉన్నాడు బాలేశంద్ర సుధากร లేదా నావుగా ఉంటాడు వాడిని తిట్టేదాన్ని కానీ వాడు ఇంకా తిట్టించుకోవాలనుకునేవాడు తర్వాత చిరంజీవి చిరంజీవి కూడా మొదట్లో తర్వాత అరిసేదాన్ని చాలా బాగా పికప్ చేసాడండి అతను ఆ మూమెంట్ అనే దాన్ని నేను ఇలా చేయకూడదు అయ్యా ఇలా కావాలని చెప్తే విత్ ఇన్ త్రీ మంత్స్ లో పికప్ చేసేసాడు చేసి బ్రహ్మాండంగా చేశాడు తర్వాత బాగా అండర్స్టాండ్ చేసుకుని ఇంప్రూవ్ చేసినా బ్రహ్మాండంగా చేసేవాడు చాలా ఈజీ వచ్చేసింది చాలా బాగా చేసేవాడు చాలా క్లాస్లో కూడా బాగా క్యారెక్టర్ క్యారెక్టర్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్ని బాగా చేసేవాడు అనమాట రజనీకాంత్ పరిస్థితి రజనీకాంత్ కూడా ఇప్పుడు ఏంటంటే అండి సిస్టమ్ లో ఉన్న పరిస్థితి ఏంటంటే చాలా మంది అనుకుంటారు డైలాగ్ ఇలా చెప్పాలి నువ్వు ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అని చెప్తారు అర్థం ముందు నటి నటన చూపిస్తారు పెద్దవాళ్ళు కూడా చెప్తారు అన్నమాట కానీ అర్థం ముందు నటనే మీ కళ్ళ ముందు ఎదురకుండా ఉంటే మీరే కనపడతారు అన్నాను అంతే నేను ఇటు తిప్పితే మీరు కనపడరుగా అలాగే అద్దం ముందు కూర్చుంటే నాకు నా రూపమే కనపడుతుంది నా కన్నీటి తిప్పానంటే నాకు అన్న మోహం కనపడదు సో కనుక అది సాధ్యం కాదు కరెక్ట్ ఇక్కడ ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఇది థాట్ ప్రాసెస్ మనం ఎవరం కూడా ఉన్న పరిస్థితుల్లో బిహేవ్ చేస్తాం ఆ బిహేవ్ చేయడానికి ఆ థాట్ ప్రాసెస్ తీసుకుంటే సరిపోతుంది అది స్టాన్స్కి గొప్పతనం అది ఆయన ఈ భావితరాలకు ఇచ్చినటువంటి గొప్ప టెక్నిక్ అంటారా ఒకలా చేయొచ్చు రేపు ఇంకోలా చేయొచ్చు ఏం రకాలుగా చేసినా అల్టిమేట్ గా దిస్ ఈస్ ఎ కాన్షియస్ టు సబ్ కాన్షియస్ ప్రాబ్లం మనం ఎప్పుడు కూడా హ్యూమన్ ఎమోషన్స్ ని చూడడానికి ఇష్టపడతాం హ్యూమన్ ఎమోషన్స్ కి రియాక్ట్ అవుతాం జంతువులు మీరు బాన్ ఫ్రీ చూసే ఉంటారు బోర్డ్ ఫ్రీలో జంతువులు అలా వెళ్ళిపోతుంటే బాధగానే ఉంటుంది మనకి కావాలి సో అక్కడ కూడా మనకి సెంటిమెంట్ వాటి మీద వర్కౌట్ అయితే మనుషులు ఎంత వీక్ చూడండి ఆ కాన్స్టెంట్ గా ఎప్పుడు ఇలాగే నడుస్తుంటారు మీ అనుభవం ప్రకారం చెప్పండి నటుల్ని ఉత్పత్తి లేకపోతే తీర్చిదిద్దవచ్చా తీర్చిదిద్దొచ్చండి ఒక ఆయన అన్నట్ట ఒక శిల్పిని పట్టుకుని చెక్కారండి ఏం సృష్టి అండి అపూర్వం అయింది మీ సృష్టి అన్నాడు నాయన శిల్పం రాతిలో ఉంది అక్కర్లేని రాయి తీసేసాడు అంతకన్నా గొప్ప మాట ఉందండి అంతే కదా కరెక్ట్ అక్కర్లేని రాయి తీసేసాడు కన్ను మీద అక్కర్లేని రాయి తీసేస్తే కన్ను బయటపడింది ముక్కు మీద అక్కర్లేని రాయి ముక్కు బయటపడింది బస్ ఇంతే జరుగుతుంది ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు బోర్న్ యాక్టర్ నాకు లోపల ఉందండి లోపల ఉంది ఏంటి అది ఉన్నది బట్టి మనసు మన 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 బాడీలో మన ఆలోచనల్లో మనకు ఉన్నటువంటి మన మనకు నిజంగా ఉన్న దీన్ని ఎలాగ ఇంప్రూవ్ చేస్తాం ఎలాగ ఇంప్రూవైజ్ చేస్తాం ఎలాగ ఎక్స్ప్రెస్ చేస్తాం వ్యక్తీకరిస్తాం ఆ వ్యక్తీకరించడమే యాక్టింగ్ అది ఒక పద్ధతిలో అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు చేయగలరు ఆర్కే గారు ఆర్కే పద్ధతిలో చేయగలరు ఇంకొకరు ఇంకొకళ్ళ పద్ధతిలో చేయగలరు ఎవరి మట్టుకు వాళ్ళు చేస్తారు అంతే సో బట్ వీళ్ళందరిలో గురించి వచ్చినప్పుడు మీ మీరు మీ మనసులో మీరు ఎవరికి అసెస్మెంట్ బాగా ఇచ్చేవాళ్ళు అంటే వీడు ఖచ్చితంగా వీడు పైకి వస్తాడు వీడిచ్చే అవకాశాలు ఉన్నాయి అని మీరు ఈ బ్యాచ్లో ఏడెనిమిది మందిలో మా ఫస్ట్ బ్యాచ్కి అప్పుడు అందరూ విశ్వనాథ్ గారు వాళ్ళు వాళ్ళు కొత్త వాళ్ళు ఈ వచ్చి డైరెక్టర్లు వచ్చి బాల బాలచంద్ర గారు ఎగ్జామినర్గా వాటిగా చూసేవాళ్ళు ఇక్కడ కూడా ప్రకాష్ రావు గారు వాళ్ళు ఎక్సలన్ కింద వచ్చేవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అయితే వాళ్ళ వ్యాషన్ ఇచ్చేవాళ్ళు అలాగే బ్రేక్ అవుతూ వచ్చింది ఇంత గొప్పగా అవుతుంది అంత గొప్పగా అవుతుంది మాత్రం ఊహించిన మాట కానీ ఓకే సాధ్యమవుతుంది అది వాళ్ళ అదృష్టం అనండి లేకపోతే వాళ్ళ తాలూకు డెడికేషన్ అన్న ఉండి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ ఎక్స్టర్నల్ బిహేవియర్ చాలా హెల్ప్ చేసిందండి కొంతమందికి ఆ బిహేవియర్ లేదు వాళ్ళకి ఎంతసేపు కొంచెం బిహేవ్ చేయడం వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న పద్ధతిలో వెళ్ళడం మూలంగా వాళ్ళు దూరం అయ్యారు అది కొంతమంది దాని మీదే ఉన్నారు అనుకోగా ఉండి ఉతి వల్ల అవకాశాలు అందిపుచ్చుకుంటా వచ్చారు అంతే తల పొగరగా ఉంటే పోయారు లేదా వేరే వ్యసనాలకు అలవాటు పెడితే పోయారు పోయారు అంతే కదా అంతే అంతే కరెక్ట్ సో బేసిక్గా వీళ్ళకి కావాల్సింది అదృష్టం అనే లేకపోతే టాలెంటా మీలో టాలెంట్ అన్నది అందరికీ ఉంది సార్ లేని వాళ్ళు లేరు కానీ ఆ టాలెంట్ బయటకు రావాలి వ్యక్తీకరించకపోవడం నేర్చుకోవాలి ఒకటి రెండోది ఎంత టాలెంట్ ఉన్నా ఎంత గొప్పవాడైనా తల ఉన్నా అడ్డగోలుగా బిహేవ్ చేసేవాడిని టాలరేట్ చేయరు టాలరేట్ చేయరు అవును బి మనుషులు మనుషులు ఉండాలి ఎంతో పెద్ద చెట్టు మామిడి పళ్ళికి రాళ్ళు తగులుతాయి అన్నట్టుగా మరి మామిడి కాయలు ఉన్నాయి గనక రాళ్ళు తగులుతాయి తగలపు లేకపోతే ఉంటా కదా కనుక దానికి బరువు వచ్చి దానికి సం కాయలు కాస్తుంటే వాళ్ళు చాలా వినయంగా వంగి ఉండడమే పద్ధతి అటు ఇటు ఊగితే రాలిపోతాయి ఇప్పుడు ఇట్లాగే ఎందుకంటే అదృష్టం అంటే రాజీవ్ కా విషయం వచ్చినప్పుడు కూడా ఇదేశ్వర సొమ్ము కూడా ఉంది ఏంటంటే ఆయనకి టాలెంట్ ఉంది కానీ అదృష్టం అంత కలిసి రావాల్సినంత అవకాశాలు రాలేదని మీరు కూడా అదే ప్రయంతో ఉన్నారా కాదండి రాజీవ్కి చాలా మంచి అవకాశాలు వచ్చాయి నాకు రాలేదు మేము ఎక్కడో ఓసేది కదో జరిగొట్టుకున్నామని చెప్పారు అది ఒకటి అడిగి అప్పుడప్పుడు ఒక సినిమా వచ్చినా అది అంతటితో ఆగింది అడిగింది రాజీవ్ ఏ వేషం ఇచ్చినా యూటిలైజ్ అవును ఆ ముఖ్యంగా బట్ విక్రమార్క గాని లేకపోతే ఇంకా పూర్తిగా సెంటర్ పర్సెంట్ చేసేవాడు అతనికి అది కాదు ప్రాబ్లం అతనికి ప్రాబ్లం అంటే కాలం కలిసి రావడం అంటారు చూడండి కొలిమెంటు ఎందుకంటే కాలం ఆ టైంలో కలిసి వచ్చినంతగా ఈ టైంలో కలిసి వచ్చేటట్టుగా లేదు ఎందుకంటే డైరెక్టర్ పరిస్థితి అట్లాగే ఉంది యాక్టర్ పరిస్థితి అట్లాగ అంతేగా అది ఎవరు ఎందుకు ఏది హిట్ అవుతుందో తెలియదు ఏది పట్టు అవుతుందో తెలియట్లేదు ఎవరు అంతే కదండి వీళ్ళకి అసలు ఏవి ఏది సబ్జెక్ట్ నాకు ఉపయోగపడుతుందని చెప్పగలిగే పరిస్థితులు లేరు అందరు నాలెడ్జ్ కూడా హాఫ్ నాలెడ్జ్తో ఉన్నామండి అవును ఇప్పుడు నేను డైరెక్షన్లో తప్పుకోవడం కూడా హాఫ్ నాలెడ్జే కాను హాఫ్ నాలెడ్జ్ అంది చాలా ఆడియన్స్ భరించరు అవును అది కరెక్టే అది ఆ వాళ్ళకైతే తెలుస్తుంది కదా మనకి ఏ నాలెడ్జ్ ఉంది అనేది చూసేవాడికి తెలుస్తుంది కదా సో ఇప్పుడు మీ శిష్యులందరూ మీతో ఇప్పటికీ సంబంధాలు బాగా ఉంటాయా అంటే వాళ్ళు బిజీగా ఉంటారు లేనప్పుడు అట్లు వస్తూ ఉంటారు బ్రహ్మాజీ గాని రాజేంద్ర ప్రసాద్ గాని చిరంజీవి ఒకసారి ఇంటికొచ్చాడు ఇక్కడ హైదరాబాద్ లోనే వచ్చి తెల్లవారుజామున వచ్చాడు విత్ ఇన్ వన్ అవర్ లోపల ఇంటి చుట్టూ జనం ముగిపోయారు తెలుసుకుని అప్పుడే కొత్త పిక్చర్ రిలీజ్ అయింది చూసి అయ్యా నువ్వు కాస్త బయటకు వచ్చి దర్శనం ఇవ్వవు అని చెప్పి చెప్పాను చెప్పి ఇచ్చాడు తర్వాత ఇన్స్టిట్యూట్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తున్నాం ఈ అవతి ప్రసాద్ శివాజీరాజు ఈ బ్రహ్మజీ వీళ్ళందరూ అక్కడ స్టూడెంట్స్ అచ్యత వీళ్ళందరూ అప్పుడు వాళ్ళ బ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇంకా తీసుకెళ్ళి చూపించాను అక్కడికి జనం వచ్చేసారు కారు చుట్టుముట్టాడు ఇవన్నీ చేశారు అప్పుడు నేను చెప్పాను దయచేసి నువ్వు మా ఇంటికి రావద్దు బాబు నీకు పోలీసులు ఎవరిక్క తీసుకొచ్చి పెడతాము కావాలంటే ఎప్పుడన్నా నువ్వు నన్ను మమ్మల్ని చూడాలి అని అనుకుంటే ఒకసారి ఫోన్ చేస్తే నేనే వస్తా నేను కాపాడడానికి మాత్రం మా దగ్గర ఇక్కడ జనం అని చెప్తే తర్వాత ఇంటికి పాపం డాక్టరేట్ వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత పిలుచుకున్నాడు ఇంటికి పిలుచుకున్నాడు వచ్చాడు చూశాడు బాగా మాట్లాడు చాలా అంతే రాజేంద్ర ప్రసాద్ అయితే మామూలుగా వచ్చేస్తుంటారు శివాజీరాజు వీళ్ళందరూ మామూలుగా వస్తారు వెళ్ళిపోతుంటారు చూస్తుంటారు ఓకే సో వాళ్ళు అంటే గురు శిష్యుల బంధాన్ని కొనసాగిస్తున్నారు ఇది గురు శిష్యుల బంధం అనడం కన్నా ఇది హ్యూమన్ రిలేషన్షిప్స్ అవి మెయింటైన్ అవుతున్నాయి ఎందుకంటే మా ఇంట్లో ఇప్పుడు అందరం కలిసి ఎవరైనా స్టూడెంట్స్ వస్తే ఏదో వంట చేసుకోవడం తినడం ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి కనుక వాళ్ళకి ఎప్పుడు దే ఆర్ నాట్ ఎవీ చెన్నైలో ఉన్నప్పుడు కూడా ఇట్లాగే వాళ్ళు అయ్యో వాళ్ళే వాటర్ చేసేవాళ్ళు చేసేవాళ్ళు రాజేంద్ర ప్రసాద్ చేసేవాడు ఎక్కువ వంటలు రాజేంద్ర ప్రసాద్ చేసేవాడు మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది చేసేవాడు అందరూ వచ్చి వంటలు చేసుకొని తినేది నేను అడిగిన ఇన్స్టిట్యూట్లో ఉంటే వీళ్ళందరూ ఇంటికొచ్చి వచ్చి బాగా భోజనం చేసి అన్ని తప్పుడు కాకుండా పెట్టే పెట్టేవాళ్ళు అన్న కడిగేసి పెట్టేవాళ్ళు అన్ని నాకు వాసన వస్తుందేమో వస్తుందేమని అంటే నేను నాన్ వెజ్ నాన్ వెజ్ అందుకని అందరూ చప్పుడు కాకుండా నాన్ వెజ్ వండుకుని అన్ని తినేసి అన్ని చప్పుడు కాకుండా అన్ని ఇక్కడ పెట్టేసి పోయేవాళ్ళు మీకు దాచి పెట్టేవాళ్ళు ఏమన్నా అందరూ వండుకొని వాళ్ళు అట్లా కాలుష్యం అయ్యే అంట నేను నుంచి వచ్చేటప్పుడు మరి ఇప్పుడు మీరు నాన్ వెజ్ అంటే గుర్తుకొచ్చింది మరి మీరు ఆవిడేమో నాన్ వెజ్ తినరు వండరు మీరు ఎట్ట ఇబ్బంది మరి నేనే వండుతా అంతే అంటే అప్పుడు ఒకసారి నేను బాగా లాభ ఇచ్చేది ఉండగలండి అవునా నీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే చెప్పండి చేద్దాం అంతేనా అయితే తర్వాత వంట మనిషి ఉంది తర్వాత చేసి పెడుతుంది కానీ మీరు సైన్స్ కలిగే వాళ్ళ నాన్ వెజ్ ఏం తింటారు నాకు అలాంటిదేని ఏం లేదండి చిన్నప్పటి నుంచి కూడా నేను నా 11 12 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చా అంటే డాన్సర్ గా వచ్చాను నేను అసలు ఇక్కడికి రావడం కూడా హైదరాబాద్ కూడా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో సెమినార్ జరిగింది డాన్స్ ప్రోగ్రామ్ అప్పటికి నేను ఆంధ్ర రాష్ట్రం అయినప్పుడు కూడా డాన్స్ ప్రోగ్రామ్ వెళ్ళాను నైన్టీన్ ఫిఫ్టీ త్రీకి నేను ఆంధ్ర రాష్ట్రం అయినప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చాను ఫిఫ్టీ సిక్స్ ఇక్కడైనా ఫిఫ్టీ సెవెన్లో ఇక్కడికి వచ్చి ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసి ఇక్కడ మా సిస్టర్ కి ఏదో ట్రైనింగ్ అది సెంటర్ చూసి జాయిన్ చేసి మా నాన్నగారు రిటైర్ అయిపోతే మేము ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాం ఓకే అప్పుడు సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ తో పాటు మోదుకూరు జాన్సన్ అని ఒక ఉండేవాడు ట్రాన్స్ ఆయన చనిపోయినాడు ఆయన ట్రాన్స్లేషన్ చెప్పిన పనిచేసేవాడు అతను నన్ను ఏం చేశాడంటే నాటకంలోకి రమ్మని చెప్తే నేను రానని చెప్పాను నాకు వద్దు బాబు నాకు డాన్స్ వరకు అని చెప్పాను కానీ అలా కాదు తప్పకుండా రావాలని చెప్పి ఒక నాటకంలో ఏం వేయించాను తర్వాత కన్యాశుల్కం అని నాటకం తీసుకున్నారు గురుగారు ఏ ఆర్ కృష్ణ గారు రామకృష్ణ గారు దాంట్లోకి రమ్మని నన్ను పిలిచారు బిచ్చమ్మ వేషానికి పేరు వినంగానే నాకు అసహ్యం వేసి నేను రానన్నా వద్దు బాబు నాకు బిచ్చమ్మ వద్ద అట్లా కాదు తప్పకుండా రామా తెలిసిపోయింది మా నాన్నగారిని నన్ను తీసుకెళ్ళాను తీసుకెళ్ళి నాకు మీనాక్షి వేషం ఇస్తాం నీకు అని చెప్పి తీసుకెళ్ళి సరే అని వెళ్ళా అక్కడ గోపాల స్వామి నాయుడు గారు రాము అబ్బు రామకృష్ణరావు గారు ఏఆర్ కృష్ణ గారు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు వాళ్ళందరూ ఎవరో నాకు తెలియదు నన్ను చూడగానే బుచ్చమ్మ వచ్చింది బుచ్చమ్మ విషయానికి పిల్ల వచ్చేసింది ఓకే అమ్మ నాకు బుచ్చమ్మ విషమా అనేది బయటకు నేను చేయనట్టే బాగా రిక్వెస్ట్ చేసి వాళ్ళంతా బలం తీసి మా నాన్నగారు కూడా చేయమ్మా అని అన్నారు సరే ఎట్లాగో నాకు ఇష్టం లేకపోయినా ఒప్పేసుకొని అప్పుడు ఆయన ఆయన రావణపంతులు గారు ఆయన సినిమాలో కూడా అగ్నిహోత్తరాధన లేసారు రామచంద్ర కశ్యప్ గారు రావణ పంతులు గారు ఇద్దరు నన్ను ఆ బుచ్చమ్మ వేషాన్ని కూర్చోబెట్టి హోటల్లో అన్ని డైలాగులు అన్ని చెప్పించి ఇలా చేయాలి అసలే భయం నాకు ఆ వేషం పట్టుకోడంటే ఆ ఆ భయభయంగా చేస్తూ చేస్తూ వచ్చేదాన్ని చేస్తూ చేస్తూ వచ్చేసిన తర్వాత జనవరి సిక్స్టీలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వేసాం కన్యాశుల్కం వేసిన తర్వాత అక్కడికి సార నరసింహరావు గారు మినిస్టర్స్ అందరూ చాలా మంది వచ్చారు నాకు బుచ్చమ్మ గురించి ఇంత బాగా అనుకుంటారు నాకు తెలీదు అంతా నన్ను కంగ్రాచులేషన్ చేయడానికి వచ్చారు అసలే పేపర్తో పేపర్తో చేసిన మనిషి వచ్చిన తర్వాత వచ్చేసాను ఆయన పొద్దున్నే మా గురుగారు కృష్ణ రామకృష్ణ గారు వచ్చి చూడు పేపర్ చూడు చూడు లక్ష్మి ఎట్లా ఉంది అన్న ఏమంటే ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలోనే ఆంధ్రజ్యోతిలో ఏమన్నా దాంట్లో ఏం రాసినారంటే అగ్రతాంబూలములు అని రాసి కుమారి లక్ష్మి తర్వాత సోమేశ్వరరావు గారు కర్టక శాస్త్రులు ఆడపల్లి ఆయన గారు ఈ ముగ్గురు పేర్లే దాంట్లో ఉన్నాయని శిష్యుడు శిష్యుడి వేషం దాంట్లో చూసావా మా అందరి పేర్లు రావు కానీ నీ పేరు మాత్రం వేశారు అంటే నువ్వు బుచ్చమ్మ బుచ్చమ్మ వద్ద నాకు అంత పెద్ద నాటక అనుభవం ఏమి లేదు అప్పటి నుండి ఆ తర్వాత చూసి ఇంకా అప్పటి నుంచి నన్ను బుచ్చమ్మగా పర్మనెంట్గా దాంట్లో ఫిక్స్ చేస్తారు పేరు గుజాడు అప్పారావు గారు సృష్టించుకునే కన్యాసులుగా బుచ్చమ్మ ఈ రోజు ప్రత్యక్షమైనట్టుగా రాసినట్టుగా రాసి చెప్పేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఆర్ కృష్ణ గారు నాట్య విద్యలో చేరమన్నారు నేను చదువుకుంటూనే మీరు సినిమాలో ఏమీ యాక్ట్ చేయలేదా చేశాను కానీ చాలా తక్కువ చేశాను నిజం సినిమా పిక్చర్ లో ఒక చిన్న క్యారెక్టర్ మృణాల సేన డైరెక్టర్ బెంగాలీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఊరి తీశారు ఇక్కడ ఆ ఒక ఊరి కథలో నేను అసోసియేట్ గా ఒక చిన్న క్యారెక్టర్ కూడా చేయాల్సి వచ్చింది చేశాను మాస్టర్ కాపురంలో నేను పెద్ద రాజేంద్ర ప్రసాద్ హీరో కులం మీద దాంట్లో బ్రాహ్మణి క్యారెక్టర్ వేశాను తర్వాత పోలీస్ లేకప్ సినిమాలో విజయశాంతికి అత్తగారు వేశాను రాజేంద్ర ప్రసాద్ కొడుకు దాంట్లో చేశాను మీరు కూడా చాలా బాగా విల్లన వేషాలుసింది వేషాలు వేషాలు వేసి పదో పదిహే రోజు చెబుతుంటా మిగిలినవన్నీ చిన్న చిన్న వేషాలు లాయరు జడ్జి పోలీస్ ఆఫీసరు దిగుమల్ల వేషాలు అంటే మీకు ఇప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్గా తృప్తిగా అనిపిస్తుందా లేకపోతే సినిమా ఆర్టిస్ట్గా తృప్తిగా అనిపించేదా మీకు అసలు నేను స్టేజ్ ఆర్టిస్ట్గా నాకు తృప్తిగా అనిపించకే నేను పోనా వెళ్ళాను ఎందుకు అనిపించలేదంటే నాకు తెలీదు ఆ ప్రాసెస్ ఎప్పుడో తెలియదు ఓకే మా మేస్టర్ వెంకటేశ్వర గారు ఆయన దాని గురించి ఎప్పుడు ఆయన ఎలా వెళ్ళాలి ఏమిటి అన్నది తెలిసింది కాదు ఉరికే డైలాగ్ బట్టి పడ్డం నా మాస్టర్ అలా చెప్తే అలా చూసి చేయడం అలాగా నా పెద ముందు అదే అందులో నేను ఒక పరిస్థితి వచ్చినోడికి ఐ వాజ్ సిక్ ఓకే నాకు మేమంతా మా మాస్టర్ చెప్పారు నువ్వయా మనం ఇప్పుడు బెంగాల్ కల్కత్తా వెళ్ళి నాటక ప్రదర్శనలు ఇస్తాను తెలుగు వాళ్ళకి అని చెప్పేసి మేమేదో ఏదో ఆల్రెడీ స్టాక్ నాటకాలు ఉంటాయి కదా ఆ నాటకాలు ప్రిపే ప్రిపేర్ అవుతున్నారు నాకు జాండీస్ వచ్చింది అయ్యో జాండీస్ వస్తే మరి జాండీస్తో రాలేవు కదా అందులో ఇంకా చాలా ప్రమాదం వదిలే నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి వాళ్ళు ఇంకెవరినో సబ్స్టిచ్యూట్ని బాబీ అని మల్లెరెడ్డి బాబీ అని ఒక ఆయన ఉండేవాడు మంచి యాక్టర్ చాలా సహజంగా చేసే ఆ రోజులు అయితే ఆయన ఆయన తీసుకెళ్ళిపోయారు చేసేసారు చేసేసిన తర్వాత వాళ్ళు అక్కడ వారం రోజులు ప్రదర్శన ఇచ్చారు నాకు కడుపు పండిపోతుంది మామూలుగానే నాకు జాండీస్ మూలంగా ఇది ఒకటి మొదలైంది నాకు సరే ఈ లోపల వాళ్ళంతా కలిసి రాజమండ్రి నాటక పరిషత్తుకు వచ్చారు బుల్లయ్య గారిది ఉండిది కదా అంటే దానికి వచ్చే రోడికి సరే మా వాళ్ళు వస్తున్నారు పరిగె అందరూ మీకు తెలియందే ఉంది నాటకాలు వేసేవాళ్ళం మేము ఎలా ఉంటాం ఉత్సాహంతో పరిగెట్టారు అందరూ కలకత్తాలో చేసి వచ్చారు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నాం చాలా నాటకం ఒకవేళ విశ్వనాథ్ కె వెంకటేశ్వరరావు యాక్ట్ చేస్తున్నాడు సీతాలత చేస్తుంది దాంట్లో వీడు వంకాయలు సత్యనారాయణ చేస్తున్నాడు సాక్షి రంగారావు చేస్తున్నాడు దమ్ముగాడు చచ్చిపోయాడు వాడు చేస్తున్నాడు వీళ్ళందరూ చేస్తున్నారు చేస్తుంటే దానికోసం వెయిట్ చేస్తాం తెల్లారిపోయిందండి అంతవరకు స్టేజ్ ఇవ్వలేదు ఆవిడకి అంతవరకు నడుతూనే నాటకాలు మా మాట్లాడుకుంటూనే తెల్లారిలో గడిపాం తెల్లారేక నాటకం సూర్యుడు ఓ పక్క నుంచి పొడుస్తున్నాడు ఒక పక్క నాటకం మొదలైంది నాటకం నడుస్తుంది నాకు సడన్లీ ఇట్స్ సో హ్యాపీ ఇదేటిది వీడు తండ్రి తండ్రిలా లేడేటి మాస్టర్లాగే ఉన్నాడు తండ్రి వేషంలో వెంకటేశ్వరరావు శిష్యుడు వేషంలో వెంకటేశ్వరరావు గురువు వేషంలో వెంకటేశ్వరరావు భార్య వేషంలో వెంకటేశ్వరరావు అని అందరూ మాస్టర్ అది చాలా షాకింగ్ అనమాట మా నాటక అమ్మా ఇదే జరుగుతుంది దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ అనుకుని దాంట్లో ఒక్కటే డిఫరెంట్ గా ఆ మల్లిరెడ్డి బాబి అది అమ్మా అనుకుని మర్నాడు ఈ మల్లరెడ్డి బాబీతో కూర్చొని ఏంటిది ఇంతకాలం ఏదో చేసేసి అందరం మెచ్చేసుకుని ఉంటే బాబోయ్ మన అంత మనగాళ్ళలేరు డిప్లొమా డిప్లొమాక్టర్ లో నువ్వేమో ఏదో ఇష్టం వచ్చానంటే నీకు అసూయ అనుకునేవాడిని ఇప్పుడు చూస్తే నాకు ఒక్కడో నాకు ఒక వేషన్ లా కనపడలేదు అందరం యాక్స్టర్ లా కనపడతాను ఏంటి పరిస్థితి ఇప్పుడు మూడేళ్ళు లేదు దీంట్లో చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా చేశాను మేము వేస్ట్ అయిపోయింది మూడేళ్ళు అని చెప్పి అంటే అతను అన్నాడు నీకు అది కాదు నీకు విచక్షణ ఉంది నీకు ఏదో ఒకటి తెలుసుకోవాలి ఆ కోరిక ఉంది అందుకనక దాని గురించి నువ్వు ఆరాట పడుతున్నావు నువ్వు పని చేయి ఇక్కడ నేను అని అప్పుడు బీరువా చూపించాడు ఆ బీరువా అయ్యి అయిపోయి థియేటర్లు ఇన్ని పుస్తకాలున్నాయా అని మొట్టమొదటి ఆశ్చర్యపోయాను ఆ తర్వాత దాంట్లో ఆ పుస్తకం తీస్తే ఆ పుస్తకం లోపల ఏదైనా సరే రెడ్డితో అండర్లైన్ చేసేసాడు అంటే అంత తరువాత చదివాడు నేను ఆంధ్ర యూనివర్సిటీలో కూడా లైబ్రరీలో ఆయన పుస్తకాలు చూడలేదు సరే ఏంటంటే అప్పుడు అన్నాడు నీకు ఇది చదివాను అన్నమాట కానీ నాకు తత్వం బాధపడి కరెక్ట్ ది బెస్ట్ థింగ్ ఇస్ నువ్వు పూనాకెళ్ళు పూనా ఫిల్మ్ కి వెళ్ళినట్లయితే అక్కడ విషయం నీకు క్లారిటీ దొరుకుతుంది వేషం ఏమిటో వేషం ఎలాగా వర్క్అౌట్ చేయాలో దాని ప్రాసెస్ ఏమిటో అర్థం అవుతుంది అన్నాడు సరే అని అక్కడి నుంచి అప్లై చేసి ఉద్యోగం వచ్చింది అది ఇంటర్వ్యూ వచ్చింది ఇంటర్వ్యూ వచ్చాక మా నాన్నగారు పాండిచేరిలో ఉండేవారు ఆయన మెజిస్ట్రేట్ గా ఉండేవారు అండ్ అంటారు అంటే రిజిస్టర్ ఆఫ్ కోర్ట్స్ ఇది తెలుగు అని చెప్పేసి అన్నకు చెప్పారు ఫోన్లో మాట్లాడి నేను బయలుదేరి హైదరాబాద్ ఇచ్చాను ఇప్పుడు మీరు జనరల్గా ఏంటంటే శిక్షకులకి శిష్యులు కొంతమంది ఉంటారు మీకు ఎవరున్నారు మీ ఇద్దరికి మీరు మీరు శిక్షణ ఇచ్చిన వాళ్ళలో మీకు బాగా మీ మనసుకి బాగా సన్నిహితమైన వాళ్ళు అందరూ సమానంగానే ఉంటారు కానీ అనుకున్నా మనం బాగా చేసేవాళ్ళు అంటే ఉండకూడదు స్కూల్లో చదివినప్పుడు కానీ ఎప్పటికప్పుడు కొంచెం కొందరి పట్ల ప్రత్యేక అభిమానం ప్రదర్శించేవాళ్ళు నాకు సుభలేఖ సుధాకర్ అని ఉండేవాడు అవును అంటే అతను ఉన్నాడు అంటే స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎంత సిస్టమేటికల్ గా ఎంత కరెక్ట్ టైంకి వచ్చేవాడు అంటే ఒక్క సెకండ్ కూడా వచ్చేవాడు కాదు సెకండ్ కూడా లేట్ అంత లేట్గా ఎప్పుడు రాదు ఫంక్చువల్గా చేయడం కూడా సిన్సియర్గా చేసేవాడు అట్లాగే ఓమర్ అని ఒకడు అరబ్ కంట్రీ నుంచి వచ్చాడు డైరెక్షన్ నేర్చుకోవడానికి హైదరాబాద్ అతను మొట్టమొదటి వచ్చినప్పుడు ఎలాగా ఉండేవాడు ఇంగ్లీష్ తెలియదు తెలియదు ఏం తెలియదు హిందీ తెలియదు అంతే ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాడు తెలుగు శ్లోకాలు అయితే మన వాళ్ళు కూడా అంత స్పష్టంగా చెప్పండి అంత బాగా నేర్చుకున్నాడు చెప్పింది నేను చెప్పిన ప్రతి శ్లోకంలో మన వాళ్ళు ఎవరన్నా తప్పు చెప్తే వాళ్ళు మేడం మేడం రాంగ్ మేడం రాంగ్ మేడం అనేవాడు అంటే చూసారా ఎంత బాగా నేర్చుకుని అంత బాగా నేర్చుకొని ఒక్క సెకండ్ కూడా రాడండి లేట్ అందరు వెయిట్ చేస్తుంటారు ఇవాళ లేట్ గా వస్తాడు గా వస్తాడు కానీ మేడం అని చూపిస్తాడు ఐదు నిమిషాలు సెకండ్ ఐదు నిమిషాల ముందు చూపిస్తాడు తర్వాత అతనికి చెప్పిన శ్లోకాలు ఏదైనా చెబితే అది ఇంటికి పోయి వల్ల వేసుకునేవాడు నేను ఒంటిగా చెప్పాను ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నవామ్యం ఇది ముప్పై రెండు సార్లు రోజు కనుకుంటే చాలా మంచిదట అని అన్నాడు అది రెండు ముప్పై రెండు సార్లు అనుకునేవాడు అంట రోజు రోజు రోజుకు కానీ అక్కడ అపార్ట్మెంట్ తీసుకుంటే భయపడిపోయారంట ఈ అబ్బాయికి ఇవ్వడానికి అపార్ట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ పిల్లలు కానీ స్కూల్ కింద ఉండే పిల్లలు అభిమానులు అయిపోయినారు ఏం చేస్తున్నారు ఇప్పుడు అతను ఇప్పుడు అతను అక్కడ మరి అరబ్బు దీంట్లో ఏదైనా వాళ్ళు బై ఫోర్స్ మీద ఏదైనా పంపించాలనుకుంటే ఇక్కడికి వచ్చాను ఓకే ఓకే ఆ తర్వాత డాక్టర్గా మళ్ళీ ఇది అయిపోయిన వచ్చే ఓకే సో మీ శిష్యులు మీ శిష్యులు అంటే చాలా సెన్సియర్గా చేసిన వాళ్ళు సార్ వాళ్ళు మిగతావాళ్ళు చేయలేనే కాదు అందరు బాగా చేశారు చిరంజీవి బాగా చేసారు వివరణ ఇవ్వక్కర్లే ఎందుకంటే అది చాలా సహజంగా ఉండేది కొంచెం ఇది గురువులకైనా సరే ఎవరో ఒక విషయంలో కొంచెం అలా ముగ్గుంటుంది అది క్రమశిక్షణ వల్ల రావచ్చు లేకపోతే వాళ్ళ వల్ల రావచ్చు పర్ఫార్మెన్స్ వల్ల రావచ్చు లేకపోతే ఇంకా ఏదన్నా వాళ్ళలో ఎక్స్ట్రా క్వాలిటీ ఉండటం వల్ల రావచ్చు అట్లా నేను చెప్పేది అది ఎవరికైనా ఉంటుంది అది ప్రసాద్ కూడా బాగా చేసేవాడు కానీ ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే అసలు సెక్షన్ అవసరం లేని పరిస్థితులు వచ్చేసి అది వచ్చేసి అసలు అనే అవసరం లేని పరిస్థితి మీ ఉద్దేశం కూడా అదే అంతే అండి ఇప్పుడు ఇప్పుడు ఏం అవసరం లేదా నటన ఏం అవసరం లేదు రామ్ ఇచ్చేస్తుంటే చెప్పొచ్చు కదండి ఒక్క ఆ చెవి ఉంటే చాలు ఆకుండే చెప్పేయగలయితే అది కూడా అక్కర్లేదు ఏదో పిల్లలు కదెప్తే చాలు అంటున్నారు అది ఒకటో మరి డబ్బింగ్ ఇప్పుడు అదే కదా అంతే ఇప్పుడు వేరే భాషల వాళ్ళు వస్తే వాళ్ళ తెలుగు డైలాగ్ చెప్పరు కదా అవును వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఏదో కిస్క్యూస్ అంటే ఏబీసీడీ అందుకే పిక్చర్స్ కూడా అలాగే ఉన్నాయి ఉన్నాయిలెండి అందరూ ఎలా అంటే ఇలా చేసుకుంటే ఒక పిక్చర్ ఎంత బ్రహ్మాండంగా తప్ప అని మారిపోవడం తెలుగు యాక్టర్లు కదా ఎందుకో ఆ రోజుల్లో మరి మరి మనకు వెస్ట్రన్ ఆర్టిస్ట్లే కదా చాలా ప్రీతిపోత నటించేవాళ్ళు అలాంటి సినిమాల్లో కూడా పెద్దగా లేవు ఇప్పుడు స్పీడు అలాంటివి వస్తున్నాయి పెద్ద స్టార్లో ఎవరన్నా బాగా అడిగితే మీకు ఎవరు బాగా ఉన్నారు అని అడిగితే ఆడవాళ్ళు సాహిత్యం చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా తర్వాత ఇంకా అంటే ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు అలా అని చెప్తున్నారు ఇప్పటికి కూడా వాళ్ళ పేర్లే మోగుతున్నాయి తప్ప ఇప్పుడు వాళ్ళల్లో విచారించుకుంటే అంతే వాళ్ళ ఆర్టిస్టులు ఉప్పగా నిలబడిపోయినారు వాళ్ళు ఎంత కష్టపడి పని చేశారు ఏ రసనైనా పలికిించగల అవలయలగా పలికిస్తారు మనసుని దోచుకొని చేసేనే వాళ్ళండి వాళ్ళు వాళ్ళు మనసు దోచేన వాళ్ళు వాళ్ళు వాళ్ళ కష్టపడి వాళ్ళ 퍼ఫార్మెన్స్ లో వాళ్ళ మనసు నుంచి ఉండేది అంటే ఒకటన్నర్ చూండి అంటే వీడు పాత్రలో మమేకం అయిపోయాడు వీడు పాత్రలో జీవించడు చాలా మంది పాత్రలో జీవించడం గురించి నాతో డిస్కస్ చేశారు పాత్రలో జీవించడం ఎంటరా భయ్ నటుడు పాత్రలో జీవించడు నటుడు పాత్రలో జీవించాడు అని ప్రేక్షకుడు అనుకుంటాడు ఆ స్థితి రావాలి అంతే ఆ స్థితి రావడం యాక్టింగ్ అంటే ప్రేక్షకుడు లేనైపోవాలి అసలు వీళ్ళు కాదు ప్రేక్షకుడికి రండి కరెక్ట్ ఆ సమతుల్యత లేకపోతే ఇది షేరింగ్ ఆఫ్ ది ఎమోషన్ ఇప్పుడు మీరిద్దరూ నటులు మీ పిల్లలు ఇద్దరు నటులు మీ కోడలో వాళ్ళు ఇద్దరు నటులే మీ మనవాళ్ళు నా కూతురు కూడా కోడలు కూతురు కూతురు చెప్పండి మొత్తం ఫ్యామిలీ అంతా కదా నటన దాంట్లో కాదు ఏంటి అసలు ఎందుకు ఎందుకు మరి ఎలా పోతుంది అభిరుచులు మారుతున్నాయి కదా జనరల్గా ఏంటంటే మీరు మీ తర్వాత మీ పిల్లల వరకు ఓకే కావచ్చు కానీ మీ అదృష్టం మీ అల్లుడు స్టేజ్ ఆర్టిస్ట్ అనుకుంటా అంతేనా థియేటర్ థియేటర్ డాక్టర్ ఇక సొమ్మపది చెప్పే పని లేదు ఇక సినిమా స్టార్ల కంటే ఎక్కువ ఫేమస్ అయిపోయింది ఈ మూడో తరం రెండో తరం మళ్ళీ మనవాళ్ళు మన వాళ్ళకి వాళ్ళు కూడా వచ్చేస్తుంది జనరల్ గా అది ఉండదు కదా అక్కడ డివేట్ అవుతుంటారు కదా అంటే వాతావరణం అనుకుంటాను సార్ దిస్ ద ఆ చుట్టుపక్కల ఏదైతే వాతావరణం ఉందో అది దే ఆర్ ఇట్ ఈ చేస్తూ ఉంటుందేమో అంతే అంటే ఇంట్లో అంతా చేస్తూ మా తండ్రి అయిపోతాడు అమ్మ వాళ్ళని చూస్తున్నప్పుడు అయిపోతుంది ఆ ఇంట్రెస్ట్ కూడా వీళ్ళకు కలగడం తోటి వాళ్ళు కూడా గెలిగేమన్నా ఇంట్లో లైట్లు కలవడం ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ కౌరవం పంపిస్తారు లైట్లు చేస్తారు చేస్తుంటారు చెప్పేస్తుంటారు మాట్లాడేస్తుంటారు వాళ్ళకి అది కొంచెం ఎంకరేజ్ ఏదో అట్రాక్షన్గా ఉంటుంది సెలబ్రిటీస్ పేరెంట్స్ సెలబ్రిటీస్ అయితే పిల్లలకి ఆ అడ్వాంటేజ్ వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం కరెక్ట్ సో నట కుటుంబం అయిపోయింది నట కుటుంబం అదృష్టవంతుడు అదే ఆ రకంగా అదృష్టవంతులే సో ఇప్పుడు వచ్చినప్పటికీ సమావేశం అవుతుంది ఇప్పుడు మీరు దేవదాసు కనకాలంటే ఒకప్పుడు బాగా పాపులర్ ఇప్పుడు సుమ ఫాదర్ లో అయిపోయారా అయిపోయిన సుమ ఫాదర్ లో అయిపోయాను రాజీవ్ కనకాల ఫాదర్ లో అయిపోయాను రేపొద్దు రోషన్ తాత ఇది గర్వమా లేకపోతే బ్యాడ్ వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు ఎప్పుడైనా పిల్లలు గొప్పవాళ్ళు అయితే మా ఉంది నా కూతురు బాగా చేసింది ఎవరో వచ్చి మన నాకు అన్నారు మీ అమ్మాయి మీలాగే ఉంటుందండి ఎంత బాగా చేస్తుందండి అంటే నాకు ఆనందమే కదండి కాదు పర్ఫార్మెన్స్ దృష్ట్యా కూడా వాళ్ళు చెప్పబోతే నా పోలికలు ఉన్నాయని చెప్పాడు ఆ వంకాళ స ఫోన్ చేసి ఒక రోజున లక్ష్మి నేను రోజు నిన్ను చూస్తుంటానమ్మా అన్నాడు నేను ఎక్కడ కనిపిస్తానండి టీవీలో రోజు చూడడానికి అన్నాడు అదేమిటి నేను రోజు చూస్తానే ఉన్నాను కదా నేను చూడకపోతే నీ కూతురు చూసినట్టు కదా ఓహో మా పాపం చూసినా అంటే పర్ఫార్మెన్స్ దృష్ట్యా ఆ పిల్ల కూడా చేయగలుగుతుంది కాబట్టి నాతో వచ్చి చెప్తే నాకు ఆనంద్ అలాగే సుమ గురించి సుమ గురించి కానీ ఇప్పుడు సుమ వాళ్ళిద్దరు లవ్ అఫైర్ వచ్చి సుమని పెళ్లి చేసుకుందా రాజీ రాజీవ్ ప్రపోజ్ చేసినప్పుడు ఈ మలయాళం ఎలా వచ్చి అనిపించలేదా అసలు మిగిలిన మిగిలిన కొలాల వాళ్ళ చాలా ఇష్టం పంచాయతీ లేదు అసలు ఫస్ట్ నాతోనే వచ్చి అమ్మా

పెళ్ల పాటలు పెళ్లి పెళ్లి గోదావరిలో పెళ్లి ఎలా జరుగుతుంది అనే దాని మీద ఒక థర్టీన్ ఎపిసోడ్ చూశారు ఆ దాంట్లో అంతా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రావడం మాట్లాడుకోవడం చేయడం వీళ్ళకి పెళ్లి చేయడం వాళ్ళు బాల్య పొల ఇవన్నీ చూపించారు చూపించి పెళ్లి అవుతుంది అనమాట పెళ్లి అయినప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే నా వచ్చి మీ అబ్బాయి పెళ్లి అయిపోయింది కదా అని అడిగారు పెళ్లి అయిపోయింది అని అన్న అదేనండి మన టీవీలో చూపించారు కదా అమ్మాయి వచ్చి పెళ్లి చేసినట్టుగా అంటే అది సీరియల్ అండి బాబు అది పెళ్లి కాదు అని అన్న ఆ మీరు గారి భార్య వచ్చి లక్ష్మి గారు మీరు కూడా వచ్చి రెండు అక్షర వేసేసి ఉంటే పెళ్లి పెళ్లి గురించి అనుకోవడం లేదు అసలు ప్రస్తావననే మాట లేదు అది ఆ తర్వాత రాజా వచ్చటి ఆవిడతాటండి అదే నాకు సుమ చెప్పింది పంచుకున్నారనమాట వాళ్ళు మీ దగ్గరికి వచ్చి రాజా ఆవిడ దగ్గరికి వెళ్ళాలని అంటే ఫోన్ లో చెప్పింది అంటే నువ్వేం కంగారు పడకు ఏదో ఎవరో బ్రిమ్ గారు ఇంకొకళ్ళు ఎవరో చేయక్కర్లేదు బీపెడ్డి నేను చేస్తా అయితే ఒకటి నువ్వు ఒక్కగానే ఒక కూతురు మీ అమ్మకి మరి ఆవిడ నిన్ను అది భరించగలదా నువ్వేమన్నా తట్టుకోగలవా ఆవిడకి ఏదైనా జరిగితే అది ఆలోచించుకో అది ఆలోచించుకుని రాత మిగతా అభ్యంతరాలు ఏం లేవు మేము పైగా నేను వచ్చేస్తా నీకెందుకు వర్రి ఏమన్నప్పుడు సుమా వాళ్ళ నాన్నగారు వచ్చారు వాళ్ళ ఫదర్ వాళ్ళ మదర్ ఉందా ఒప్పుకుందని ఫోన్ చేసిందట ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకొని వాళ్ళ ఫాదర్ మదర్ ఇంటికి వచ్చారు సరే వచ్చారు మీరు కూడా అక్కడికి వెళ్తుంటారు ఇప్పుడు ఈయన వెళ్ళలేదు కానీ నేను నాలుగైదు సార్లు వెళ్ళాను సో ఇప్పుడు సుమ తెలుగు అమ్మాయి కంటే తెలుగు బాగా మాట్లాడుతున్నా మలయాళం నేర్పిందా మలయాళం పిల్లలకి వస్తాను నేర్పించాను ఎందుకంటే తమిళ్ కూడా వస్తుంది కాబట్టి నేను కేరళ వెళ్ళినా కూడా వాళ్ళందరూ తమిళ మాట్లాడే అంటే నేను తమిళనాడు ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేసినప్పుడు తమిళ్లోనే టీచ్ చేయాల్సి వచ్చింది నాకు అందుకని నేను నేర్చుకుని తమిళ్లో టీచ్ చేసినా నేను ఎక్కువ మాట్లాడడం అంటే తమిళ్లో మాట్లాడేదండి అందువరకే నాకు కొంచెం మలయాళం భాష కొంతమంది మాట్లాడితే భలే అందంగా ఉంటుంది కొంతమంది మాట్లాడితే డబల్ లో రాలేసి భయంకరంగా ఉంటుంది దాంట్లో సుభా ఏమైనా మాట్లాడితే ఆయన ఉంటుంది కావాలో ఇంకెవరైనా మాట్లాడు గడ 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 రా ఉంటుంది ఇంట్లో కానీ ఇంట్లో పిల్లలకి కూడా నేర్పించేశారు ఎందుకంటే అక్కడికి పోతే చాలా కష్టం కదండి అందుకోసమే కాదు మాతృభాష నేర్చుకోవాలి వాటి అంతే అమ్మ భాష కరెక్ట్ నేర్చుకోవాలి అక్కడికి పోతే కూడా కొంచెం కష్టం కదా పిల్లలు అక్కడ పోయినప్పుడు ఆడుకోవడం చేస్తారు పిల్లలకి మీకు మీకు ఇంకా మలయాలో రాలే పుద్దుగా అర్థమవుతుంది నాకు బాగా అర్థం అవుతుందా అయితే నాకు ప్రతి మాట క్లియర్గా ఛాన్స్ లేదైతే నాకు ఎందుకంటే బాగా అర్థం అవుతుంది ఎందుకు వాళ్ళ అమ్మగారు సుమ వాళ్ళ అమ్మగారు కూడా పిల్లలతో మాట్లాడుతుంటారు ఇంట్లో వచ్చినప్పుడు అంతా ఆమె పిల్లలకు అలవాటు కావాలని చెప్పేసి అందువల్ల నాకు వాళ్ళు మాట్లాడుకునే మాట ప్రతి మాట బాగా అర్థమైపోతుంది మలయాళీ వంటకాలన్న నేర్చుకున్నారు కానీ మలయాళి వంటకాలంటే నాకు మలయాళి వంటకాలన్నా కొంచెం మైసూర్ స్టేట్ వంకటగా దగ్గరగా ఉంటాయి నేను మా మదర్ మైసూర్ స్టేట్ నేను పుట్టడం కూడా అక్కడే పుట్టాను మా మదర్ ఇంట్లో చేసేటివి ఆ కొన్ని వంటలన్నీ అవే వీళ్ళు కూడా చేయడంతో ఇవి నాకు కొత్త కాదులే అనుకునేది సాంబార్ చేసినా అవి ఎల్ చేసినా ఇవన్నీ నాకు నేను కొత్త కాదు ఎందుకంటే మా ఇంట్లో మా మదర్ చేసేది కాబట్టి నాకు కొత్తగా అనిపించేది కాదు అంతే అంత పెద్ద కొత్తగా అనిపించేది కాదు కానీ సుమ్మ కూడా పండగ ఏదైనా వస్తే ఆ వంటలు చేస్తుంది ఇంట్లో

ఇది ఎందులే పోద్ది. చెప్పొcordova? చెప్పొcordova కాదు. ఇంకో వేరే దాంట్లో కొంచెం వేరే దానికి చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. ఆ పాపులారిటీ అదరికి కూడా నాకు ఇష్టం. ఓకే ఓకే. ఎందుకనట్లా? అల్లూడే కదా. కాదు కాదు కాదు. ఇది దీని వల్లే ఉంటే జనం క్యూలో ఊలలు నిలబడతారు. ఓకే. అహా. అచ్చా అచ్చా. మంచి దేకం పరి కావాలి కదా తనకి. అబ్బో. చాలా కష్టం కష్టండి. అవునా? సో మీ లైఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించిందా మీకు ఇద్దరికి అంటే వ్యక్తిగత జీవితం వృత్తిపరమైన జీవితం వృత్తిపరమైన జీవితం కూడా బాగానే ఉంది వ్యక్తిగతమైన జీవితం కూడా బానే ఉంది ఎందుకంటే వ్యక్తులుగా మేమిద్దరం ఆయన నాన్ వెజిటేరియన్ తిన్నా నేను వెజిటేరియన్ తిన్నా మా ఇద్దరి మధ్య అలాంటివేమీ లేవు ఎక్కడ క్లాస్ రావాలి

గొప్ప పని చేయడానికి వచ్చాన ఫీలింగ్ ఉంది కానీ ఇంకా నేను చేయగలిగా ఇంకా చేయగలిగే ఉంది అన్న ఫీలింగ్ ఉంది అవునా ఇంకా నేను కరెక్ట్ గా దీన్ని ఫ్రుచిక్ చేయలేదు రేపు తరాని కోసం చేద్దాం అనుకుంటున్నారు మీరు అదే దాని గురించే ఆలోచిస్తున్నారు ఏ మాత్రం అవకాశం ఉన్నా అలాంటి అసంతృప్తిగా ఉండదండి ఇది ఎంత బాగుంటుందంటే నేను ఇందాక మీకు చెప్పాను కూడా ఈ ఇందులో ఉంటే ఇప్పుడు కొంతమంది మీరు అడిగినట్టు ఇంకా పాఠాలు చెప్తున్నారా అని అడిగారు నన్ను ఇన్నేళ్ళది దాటినా కూడా మీరు చెప్పుకొని బోపుకుందంటే నాకు అదే సంతృప్తిగా ఉంది నాకు ఎప్పుడంటే పిల్లలతో ఉన్నట్టే ఉంటుంది తప్ప వేరే నా సొంత వెళ్తే వాళ్ళు బయట పోతారు నా దగ్గర వాళ్ళ స్టూడెంట్స్ గా ఉండేవాళ్ళు వేరే విధంగా భావించుకోవడం కాదు అక్కడ కుల మత భేదాలు కానీ వాళ్ళు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినా ఏం చదువుకున్నా అని అడగడం తప్ప అందరూ కలిసిమెలిసి ఉండడం కలిసిమెలిసి ఉండడం భోజనం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దాంతో కాలక్షేపం చేసేటికి అబ్బాయి ఎంత బాగుందో అనుకుంటాను నేను ఆనందకరం మొత్తం ఇంకా ఇంకేదో సాధించాలన్న తపనైతే ఉంది ఇద్దరికి ఏమో కానీ ఏముంది ఇంకా సాధించవచ్చేమో ఏమో చెప్పలేమండి సో మీరు సాధించాలని కూడా నేను కోరుకుంటున్నాను సో థ్యాంక్స్ అమ్మ మీరు చక్కగా మీ అనుభవాలన్నీ మాకు షేర్ చేసుకున్నందుకు అట్లాగే మీరు మరి ఇంతమంది నటులని తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం అండి